సినిమా టైటిల్ అయితే తెలుసు కానీ దీంట్లో కాంపిటేటివ్ లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్. వైటల్ సైన్ అనేది టైటిల్ చాలా ఈజీ సినిమా, అంటే ఫెమిలియర్ టైటిల్, రోజు వినే టైటిల్, బట్ దీంట్లో క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది ఛాలెంజింగ్. రైట్, మీరు నాకు మధ్య మధ్యలో సహకరిస్తండి, గబగబా రిప్లై ఇస్తా ఉంటే నాకు ఎనర్జీ వచ్చి మీకు బాగా తెలుసు అని చెప్పేసి నేను ఊరుక్కుండా వెళ్ళిపోతాను. రైట్, మధ్య మధ్యలో చెప్తా ఉండండి, లేదంటే మళ్ళీ ఒకటే పాఠాన్ని మూడు రోజులు చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? చలో గబగబా సురు, మీతోనే సురు. రైట్, వైటల్ సైన్ అనేది ఆబ్జెక్టివ్ సైనా సబ్జెక్టివ్ సైనా? ఏ సైన్ అండి ఇది? దీనిలో కూడా డౌట్. ఆ పేషెంట్ చెప్తారా ఏంది, నాకు టెంపరేచర్ 98.6, నాకు పల్స్ ఏమో 72 బీట్స్ పర్ మినిట్, బీపీ ఏమో 120/180 అని పేషెంట్ పేషెంట్ పేరెంట్స్ చుట్టుపక్కల ఎవరైనా చెప్తాడా ఏంది? రైట్, నీకు నువ్వు చెక్ చేసుకోవాలి కాబట్టి ఇది ప్యూర్లీ ఏంటి, ఆబ్జెక్టివ్ డేటా. ఏ డేటా? ఆబ్జెక్టివ్ సైన్ ఇది, ఆబ్జెక్టివ్ సైన్. అండ్ దీన్ని నేను ఏమని పిలుస్తున్నా, నేను ఓ వట్ట సైన్ ఇది. ఏ సైన్? ఆబ్జెక్టివ్ సైన్ లేదా ఓ వట్ట సైన్. రైట్, సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఇది ఒక ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్ అంటాడు, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్ అంటాడు. క్వశ్చన్ అలా దిగిపోతుంది. క్వశ్చన్ ఎలా దిగింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్. ఇచ్చిన వాటిలల్లా ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఏది? రాసుకో 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 గబగబా రాసుకో. క్వశ్చన్లు పడ్డప్పుడల్లా పెన్ను కదులుతూనే ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు మంచి డెకరేషన్లు పనికి వస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ 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 ఆబ్జెక్టివ్ ఇన్ఫో ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇన్ఫో ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ గిడ్డీనెస్. ఆప్షన్ ఏ గిడ్డీనెస్ గిడ్డీనెస్. రైట్. ఆప్షన్ బి స్టమక్ ఏక్. ఆప్షన్ బి స్టమక్ ఏక్ స్టమక్ ఏక్. ఆప్షన్ సి ఆప్షన్ సి ఆప్షన్ సి ఫీవర్. ఆప్షన్ సి ఫీవర్. రైట్. ఆప్షన్ డి డయేరియా. ఆప్షన్ డి డయేరియా. ఆప్షన్ డి డయేరియా. ఏదమ్మా ఆన్సర్ ఏంది? గిడ్డినెస్? అరే గిడ్డినెస్ అనేది కంప్లైంట్ అమ్మా, నాకు చేత కావట్లే అనేది గిడ్డినెస్. పేషెంట్ చెప్తే తప్ప గిడ్డినెస్ కి స్కేల్ టూల్ లేదు. అరే ఇతనికి గిడ్డినెస్ వచ్చిందని టూల్ ఏమైనా ఉందా? ఏంది గిడ్డినెస్ కి టూలు? అమ్మ నాకు ఓపిక లేదు, చేత కావట్లేదు అనగానే ఏనెస్ అది, ఏటేటా అది? రైట్. అక్కడ ఏందమ్మా క్లియర్ గా? ఫీవర్. ఆన్సర్ ఏంది? ఫీవర్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంది చూసిరా? రైట్. గిట్నే ఉంటాయి తిప్పలు మళ్ళీ. అరే డయేరియా కూడా కాదు. డయేరియాకి ఏమైనా స్కేల్ ఉందా? స్కేల్ అంటే టూల్ ఉందా ఏమైనా? డయేరియా 10 సార్లు అయింది, డయేరియా 20 సార్లు అయింది, రైట్, 2 కిలోలు అయింది, 3 కిలోలు అయింది, 1 లీటర్ అయింది, ఏమైనా అయిందా? రైట్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ కాదు. అర్థం చేసుకో. రైట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. రైట్. అండ్ మనం ఇంకా ఘోరంగా చెప్తాం మనం, ఎందుకంటే మనం సైన్స్. రైట్. సో మనం సైన్స్, మనం కూడా యూరిన్ని కూడా ఇట్స్ ఏ రైట్ ఇట్స్ ఏ ప్రాపర్టీ ఇట్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ బాడీ అని ఫీల్ అవుతాం మనం. ఇట్స్ ఏ ప్రాపర్టీ. యూరిన్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ బాడీ. బాడీ ప్రాపర్టీ కాదా? అది కనుక తెలుసుకుంటే నేను చంపుతుంది. అర్థమైందా? సో అదే మన శత్రువు అయింది, మన మిత్రువే కదా. మిత్రుడు కాబట్టి బయటకు వచ్చిండు, శత్రువు అయితే లోపలనే ఉండిపోతాడు, దెబ్బకు చేస్తావు. కాబట్టి వాణ్ణి ద్వేషించకు, ఎవరిని ద్వేషించకు, శరీరం నుంచి వచ్చే దేన్ని, చెమటతో శుద్ధగా దేన్ని ద్వేషించకు. చెమట వచ్చింది అంటే నిన్ను కాపాడడానికి అది బయటకు వచ్చింది, అది అలిగిందంటే ఈ ఎండాకాలంలో చస్తావు.
రైట్. హైపర్ థర్మిక్ ఇంకా హైపో కాదు, హైపర్ థర్మికే చేస్తావు. కాబట్టి వాని జోలికి వెళ్ళారు. ఆబ్జెక్టివ్స్ అయినా ఓవర్ టెస్ట్ అయినా, ఇదేంటి ఆబ్జెక్టివ్స్ అయినా ఓవర్. ఇప్పుడు నాకు మీనింగ్ చెప్పు వైటల్ సైన్స్ అంటే. నాకు తెలుసు ఇవాళ మీరు నాకు 3 గంటల రోజు చెప్పు నేను ఏం అడిగినా వైటల్ సైన్స్ మీకు తెలుసా? ఇప్పుడు నన్ను విన్నరా? దాని అర్థమైంది టూల్తో చెక్ చేస్తే వైటల్ సైన్స్ అయిపోతుందా అయ్యా? దాని అర్థమైంది ఎందుకు వైటల్ సైన్ వై ద వైటల్ సైన్స్ ఆన్లైన్ ఎందుకు వైటల్ సైన్? ఇది దేన్ని సూచిస్తుంది? ఎవరినొకరు సూచిస్తే కదా అది జ్వరాన్ని సూచిస్తుందా, కడుపు నొప్పి ఎట్లా ఉంటాయి కదా. వైటల్ సైన్ అనేది దేన్ని సూచిస్తుంది? సారీ సారీ నాకు అర్థమైంది. ఇక మిమ్మల్ని ఇంకోసారి క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నాకు ఇక వైటల్ సైన్ ఎందుకు చెప్తారా చేస్తారమ్మా అంటే, ఒక పర్సన్ పేషెంట్ కాదు, అతను పేషెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పేషెంట్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు, అతను పేషెంట్ కాదు. ఎవరికి వైటల్ సైన్ చూస్తారు సార్ అంటే, ఏ పర్సన్ యొక్క ఫిజియలాజికల్ స్టేటస్. ఏ స్టేటస్? వైటల్ సైన్ అనేది ఏ టూల్? ఇది టూల్ టు చెక్క, టు చెక్క. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేటస్? ఫిజియలాజికల్ స్టేటస్. ఒక వ్యక్తి యొక్క ఫిజియలాజికల్ స్టేటస్ అంటే ఏంటంటే, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్. రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ అంటే ఇది దేన్ని, వైటల్ సైన్ అనేది దేనికి సంకేతం అంటే, గవర్నర్ ఆఫ్ ది బాడీ. ఎవర్ ఆఫ్ ది బాడీ? గవర్నర్ తెలుసా? గవర్నర్ అంటే తెలుసా మీకు? గవర్నర్ అంటే ఎక్కువైనా తక్కువైనా ఆపేదే గవర్నర్. అర్థమైందా? గవర్నింగ్ అంటే ఏంటంటే కంట్రోలింగ్, రెగ్యులేటింగ్. మన గవర్నమెంట్ ఉంది కదా, మన గవర్నమెంట్ ఎందుకు ఉంది సార్ అంటే, కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటింగ్. మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్టయితే ఉందో, మన దాకా కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మన బాడీకి కూడా ఒక గవర్నర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మన బాడీ ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తుంది. నీకు బాగా సంతోషించినావు అనుకో, అలాగనే సంతోషాన్ని వదిలేస్తుంది. అయింది గంటసేపు పడ్డది చాలు సంతోషం, రా నార్మల్ అయిపో, గంటసేపు బాధపడే చాలు నార్మల్ అయిపో. ఇది ఏంది? గవర్నింగ్. ఏంది గవర్నింగ్? గవర్నింగ్ కి ఇంకో పేరు ఏంది? రెగ్యులేషన్ అండ్ కంట్రోల్. రెండింటిని కలిపితే నేనేమంటున్నా, గవర్న్ రైట్, గవర్నింగ్ ఆఫ్, గవర్నింగ్ ఆఫ్ ఎవర్ని? బాడీ. ఎగ్జామ్ లో ఇట్లా అడుగుతాడు రైట్, విచ్ ఆఫ్ టూల్ ఈజ్ ఏ గవర్నర్ ఆఫ్ బాడీ? కొన్ని ఇదేం క్వశ్చన్ రా అనిపిస్తుంది. విచ్ ఆఫ్ టూల్ ఈజ్ ఏ గవర్నర్ ఆఫ్ బాడీ? ఇచ్చిన టూల్లల్లా ఏది గవర్నర్ ఆఫ్ బాడీ? ఎవరు గవర్నర్ ఆఫ్ బాడీ? ఎవడు? వైటల్ సైన్. ఎందుకు అని గవర్నర్ అంటున్నా? రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఏ ఆర్గాన్? వైటల్ ఆర్గాన్. అందరినీ కాదు, ఏ ఆర్గాన్? వైటల్ ఆర్గాన్. వైటల్ ఆర్గాన్ అంటే మళ్ళీ తెలుసా మీకు? తెలుసు కదా రైట్. పోతేనేమో హార్ట్ ఫస్ట్ వైటల్ మేస్త్రి, పుటా మేస్త్రి, కష్టజీవి, హార్ట్ రైట్. హార్ట్ తర్వాత వస్తే కంట్రోలర్ బ్రెయిన్, ఆ తర్వాత వస్తే లివర్, ఆ తర్వాత వస్తే కిడ్నీ రైట్. వీటిని నేను ఏమంటున్నా వైటల్. వీటిలో కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. అర్థమైందా? హార్ట్ కి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని పల్స్ అదే కొట్టుకుంటుంది, దాని సిగ్నల్స్ అదే ఇచ్చుకుంటుంది, కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ లివర్ కి సపరేట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, పడుకున్న తర్వాత అది లేస్తుంది. అర్థమైందా? కిడ్నీకి 24 గంటలు కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, బ్రెయిన్ కి కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కంట్రోలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఏది పెరిగినా ఏది తగ్గినా వీళ్ళే కంట్రోల్ చేస్తా కూర్చుంటారు. కాబట్టి వీళ్ళు చక్కగున్నారా లేదా, వీళ్ళు చక్కగున్నారా లేదా, వీళ్ళు చక్కగున్నారంటే బాడీ మొత్తం చక్కగున్నట్టే. అర్థమైందా? ఆ సైన్ ఆ టూల్ ని ఏమంటున్నా నేను? అర్థమైందా? దీనికి ఇవే ఇంపార్టెంట్. కాబట్టి దీనికి ఇంకో పేరేంది? కార్డినల్ సైన్. ఇంకో పేరేంది? కార్డినల్ సైన్. ఇంకోటి ఏంది? ఇంపార్టెంట్ సైన్. ఇంపార్టెంట్ సైన్ ఇన్ని పేర్లతో పిలుస్తున్న దాన్ని, ఒక పేరుతో విలువబుద్ధి కాక.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. ఇక నేను లోపలికి దిగిపోతాను, లోపలికి దిగిపోతాను. రైట్, స్కిన్ అనేది వైటల్ ఆర్గాన్ కాదు. రైట్, హైపోథలామస్ స్కిన్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాని కంట్రోలర్ హైపోథలామస్. స్కిన్ వైటల్ ఆర్గాన్ కాదు కానీ దాని కంట్రోలర్ హైపోథలామస్. నెక్స్ట్ వైటల్ సైన్ అర్థమైంది కదా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఇస్తాడు. రైట్, సో టు ఐడెంటిఫై ద చేంజ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఫిజియలాజికల్ స్టేటస్, టు ఐడెంటిఫై చేంజెస్ ఇన్ ఫిజియలాజికల్ స్టేటస్ ఈజ్ కాల్డ్ యాజ్ రాసుకో, ఆల్రెడీ రాసిన దాన్నే కొంచెం మార్చి చెప్పిన నేను. ఏమన్నా? టు ఐడెంటిఫై అంటే అలా క్వశ్చన్ ఇచ్చి ఏందని అడుగుతాడు. టు ఐడెంటిఫై ఫిజియలాజికల్ చేంజెస్ ఆఫ్ బాడీ, టు ఐడెంటిఫై ఫిజియలాజికల్ చేంజెస్ ఆఫ్ బాడీ టూల్, టు ఐడెంటిఫై ఫిజియలాజికల్ చేంజెస్ ఆఫ్ బాడీ టూల్ ఏంటమ్మా? వైటల్ సైన్. చలో ఇక గబగబా వచ్చేసేయమ్మా. వైటల్ సైన్స్ ఎన్ని గబగబా చెప్పి, టెంపరేచర్ గబగబా చెప్పేయాలి మీరు, నేను గబగబా రాసిస్తా. ఆ తర్వాత ఏంటి? పల్స్. ఆ తర్వాత ఏంటి? రెస్పిరేషన్. ఆ తర్వాత ఏంటి? ఏం ప్రెషర్? ఓకే, బ్లడ్ ప్రెషర్. రైట్. ఆ తర్వాత ఏంటి? పెయిన్. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి? రైట్. సో ఇది ఇన్ని రాశాను నేను. రైట్, సో ఇప్పుడు నేను వన్ బై వన్ చెప్తాను. మీకు టెంపరేచర్ అయితే తెలుసు కదా. రైట్, గబగబా చెప్పేసి, నార్మల్ టెంపరేచర్ ఎంత? 98.6. ఏంటిది ఇది? లేదనుకుంటే ఇదేంది? ఇదైతే అయిపోయింది. చెప్పేసి పల్స్ కూడా చెప్పేసి. నువ్వు గబగబా చెప్పేయాలి, నేను గబగబా రాసేయాలి. చెప్పేయండి. ఓకే, 72 బీట్స్. రేంజ్ ఏంది? 60 నుంచి 80 బీట్స్. రైట్, 80 బీట్స్ పర్. ఇది దీని పారామీటర్. పారామీటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ కిన్నా బోలో, జల్దీ బోలా. రైట్, నార్మల్ ఎంత? 16. రేంజ్ ఎంత? 12 to 20. ఏంది బ్రెత్స్ పర్ మింట్. రైట్, నెక్స్ట్ చెప్పు. 120 బై ఏంది? ఎంఎం ఆఫ్. రైట్, హెచ్జి. పస్కల్లో చెప్పు. పస్కల్ 11/16 కిలో పస్కల్. కిలో రైట్ పస్కల్ నేను చెప్తలే అయ్యా. సరేనా? సరే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? ఈ నాలుగు కూడా ఏంటి? వైటల్. ఈ నాలుగు కూడా ఏంటి? వైటల్. ఫిఫ్త్ ఏంది? ఫిఫ్త్ వైటల్ అంటారు. ఏ వైటల్? ఫిఫ్త్ వైటల్లా మీరు ఒక విషయం గమనించాలి. ఫిఫ్త్ వైటల్లా స్టాండర్డ్ వైటల్స్ అంటారు, నాన్ స్టాండర్డ్ వైటల్స్ అని అంటారు. స్టాండర్డ్ వైటల్స్ అంటే పక్కా ఇది చెక్ చేయాలి, నాన్ స్టాండర్డ్ వైటల్స్ అంటే దాని ప్లేస్లో ఇది చెక్ చేయాలి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ఫిఫ్త్ వైటల్ ఏంటంటే పెయిన్. దీన్ని స్టాండర్డ్ వైటల్ అంటారు. అంటే ఖచ్చితంగా ఫిఫ్త్ వైటల్ అని దేన్ని పిలుస్తామంటే పెయిన్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినప్పుడు పెయిన్ స్థానంలో ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్న ఒక పర్సన్కి మనము సాచురేషన్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని చెక్ చేస్తాం. అయితే దీనికి నేను ఒక భాషను యూజ్ చేస్తున్నా. భాష ఏంటంటే ఈ రెండు కూడా ఫిఫ్త్ వైటల్ సైన్లే. ఏ రెండు? పెయిన్ అండ్ ఎస్పిఓడ్. ఈ రెండు కూడా ఏ వైటల్ సైనా? ఫిఫ్త్ వైటల్ సైన్లే ఈ రెండు కూడా. బట్ దీనికి నేను రెండు రకాల పేర్లతో పిలుస్తున్నా. ఏంటంటే స్టాండర్డ్ ఫిఫ్త్ వైటల్ సైన్స్ అనే పేరు మారనిది. ఈ పేరు దానికి మారదు. రైట్, దాన్ని నేను స్టాండర్డ్ అంటున్నా. ఏంది స్టాండర్డ్? స్టాండర్డ్ ఏందమ్మా? పెయిన్ స్కేల్. స్టాండర్డ్ ఏంది? పెయిన్ స్కేల్. ఇది స్టాండర్డ్. అర్థమైందా? ఫిఫ్త్ స్టాండర్డ్ ఏంది? పెయిన్ స్కేల్. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నా అంటే స్టాండర్డ్ అంటే మారదు. నాన్ స్టాండర్డ్ అంటే
నాన్ స్టాండర్డ్ అంటే ఇది ఖచ్చితమని చెప్పడానికి లేదు. ఎమర్జెన్సీ లేకపోతే SpO2 రైట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అవసరమా? అరే పేషెంట్ ఎమర్జెన్సీలో లేడు, నార్మల్గా ఏదో రొటీన్ చెకప్ వచ్చాడు, కన్సల్టేషన్కి వచ్చాడు, అతనికి హిస్టరీలో ఏం లేదు, అతనికి నువ్వు SpO2 రైట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చేస్తావా? రైట్, నాదేమో డబ్బులు కావాలని కార్పొరేట్ హాస్పిటల్ కాదు నాది, రైట్ కావాలని SpO2 చూసి కావాలని ఇదంతా తదం తదంగం, అవసరం లేకపోతే అవసరం లేదంటున్నా నేను. కాబట్టి ఏ స్టాండర్డ్ అది? ఎన్నోది అది? ఫిఫ్త్ నాన్ స్టాండర్డ్ ఫిఫ్త్. ఇది ఎప్పుడు చేస్తారు సార్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీనమ్మ. దీనికి ఒక రూల్ ఉంది కదా, ఎప్పుడు చేయాలి? ఎమర్జెన్సీ రిక్వైర్డ్. ఎమర్జెన్సీలో రిక్వైర్డ్ ఉంటేనే ఏమేమి చూస్తాము? SpO2 అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని మనము రైట్ వైటల్ టూల్స్ అంటాం. ఏ టూల్స్? ఇవి వైటల్ టూల్స్. అయితే దీంట్లో సీక్వెన్స్ చెప్పాలి. సీక్వెన్స్ సార్ ఎప్పుడు సీక్వెన్స్ ఇలాగనే చూడాలా? ఇలా చూడాలి. నేను వైటల్ సైన్స్ సీక్వెన్స్ రాస్తున్నా. సీక్వెన్స్ సీక్వెన్స్ వైటల్ సైన్స్ ఎప్పుడు ఒకే వరుసలో రావండి, అవసరాన్ని బట్టి వరుస మారుతుంది. రైట్, అవసరాన్ని బట్టి వరుస మారుతుంది. సీక్వెన్స్ ఆఫ్ వైటల్ సైన్. వైటల్ సైన్కి సీక్వెన్స్ చెప్తున్న తల్లి. ఫస్ట్ నేను రొటీన్ ఎగ్జామినేషన్ చెప్తా, అంటే దీంట్లో ఎవడు లేదు, స్పెషల్ కేసు ఏం లేదు. ఏ ఎగ్జామినేషన్? ఇది రొటీన్, మీరే చెప్పాలి. రొటీన్ ఎగ్జామినేషన్ లో సీక్వెన్స్ ఏంది? రొటీన్ ఎగ్జామినేషన్ లో సీక్వెన్స్ ఏంది తల్లి? TPR అండ్ BP. సీక్వెన్స్ ఇలాగనే మారదు. దేంట్లో ఇది? రొటీన్ ఎగ్జామినేషన్. రొటీన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు కేసు ఏంటంటే న్యూ బార్న్. అర్థమైందా? రైట్. సో న్యూ బార్న్ లో టీపీఆర్ సీక్వెన్స్ ఏంటి? రైట్. టీపీఆర్ సీక్వెన్స్ ఏంటి న్యూ బార్న్ లో? ఇగో పోరగాన్ని గెలకంగానే ఏడిచేస్తాడు. జాగ్రత్త, పోరగాని కనుక గెలికినావు అనుకో, గెలుకుడు అంటే థర్మామీటర్ని తీసుకెళ్లి నోట్లో పెట్టడము, కఫ్ తీసుకెళ్లి కట్టినావు అనుకో, వాడు ఏమైనా గాలిగా కూర్చుంటాడా? ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడిస్తే ఏం మారుతుంది? ఏం మారుతుంది? అప్పుడు చక్కగా వస్తుందా అది? అలా కాకుండా వాణ్ణి గెలకకుండా కళ్ళతో వాని దగ్గరికి పోయి ఫస్ట్ చెక్ చేయాల్సింది. అర్థమైందా? ఆ తర్వాత నిమ్మలంగా చేయబట్టు. ఆ తర్వాత నిమ్మలంగా చివరగా ఏం చేస్తావు? అది కథ. ఎందుకంటే వైటల్ సైన్ మారకూడదు. నువ్వు ఫస్టే వాడి నోట్లను వాళ్ళ సంకలను థర్మామీటర్ పోయి వేసినావు అనుకో సంకల, వాడేమైనా కూర్చుంటాడా? వాడు అసలే వాడు అస్సలు కూర్చోడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ క్లియరా? రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్ ఆర్డర్. ఇప్పుడు న్యూ బార్న్ కి ఇది ఆర్డర్, రొటీన్ కి ఇది ఆర్డర్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమంటున్నా అంటే ఎమర్జెన్సీ. ఏజెన్సీ ఎమర్జెన్సీలో ఏది ఆర్డర్? వెరీ గుడ్. రైట్. ఎమర్జెన్సీలో ఫస్ట్ వచ్చేది పల్స్, తర్వాత వచ్చేది రెస్పిరేషన్, తర్వాత బీపీ. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? టెంపరేచర్. లేదు, దీనికి సీక్వెన్స్ కొంచెం చేంజ్ చేస్తా అంటే చేయండి. బీపీ దీంట్లో కూడా చివరిగా చూడొచ్చు. పల్స్ చూసిన తర్వాత RPT and BP ఇట్లా సెట్ చేయండి. RPT and BP చివరిలో చూడొచ్చు. రూల్ ప్రకారం అయితే అదే, బట్ సీక్వెన్స్ ఆర్డర్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. వీ కెన్ మోడిఫైడ్. రైట్. ఎందుకంటే బీపీ అసలు ప్రయారిటీ ఆఫ్ న్యూ బార్న్ కాదు. న్యూ బార్న్ లో బీపీ చూడరు. న్యూ బార్న్ లో బీపీ చూడొద్దు. ఎందుకంటే న్యూ బార్న్ లా 120/80 రా, తెలుసా మీకు ఆ విషయం? కఫ్ గట్టి బీపీ లేదు కాబట్టి అది లీస్ట్ ప్రయారిటీ. అంటే సీక్వెన్స్ ప్రయారిటీ ఏంది? అది లీస్ట్ ప్రయారిటీ. ఇదే రైట్ అవుతుంది. ఎందుకంటే లీస్ట్ ప్రయారిటీనే లీస్ట్ లో రాయాలి. యాక్చువల్గా వాళ్ళకి ప్రయారిటీ ఏంటంటే టెంపరేచర్ ఇస్ ద ప్రయారిటీ. సో టెంపరేచర్ ఇస్ ద ప్రయారిటీ కాబట్టి చేంజ్ అవుతున్నా కాబట్టి RPT and BP. ఇక్కడ ఏంది? PR and BP అండ్ టెంపరేచర్. ఇది సీక్వెన్స్ ఆర్డర్. సీక్వెన్స్ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్. కేసు ఇస్తాడు,
రైట్ నర్సింగ్ ఆఫీసర్ ఇస్ ప్లానింగ్ ఫర్ ద రొటీన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది వైటల్ సైన్స్ వాట్ ఇస్ ద సీక్వెన్స్ ఆర్డర్. బాగానే ఉంది. నర్సింగ్ ఆఫీసర్ ఇస్ ప్లానింగ్ టు చెక్ ఏ వైటల్ సైన్స్ ఆఫ్ ఏ న్యూ బార్న్ బేబీ, వాట్ వాస్ ద సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ ఇది ఇస్తాడు. లేదనుకుంటే నర్సింగ్ ఆఫీసర్ ఇస్ రైట్ ప్లానింగ్ ఏ రైట్ ర్యాపిడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ వైటల్ సైన్స్, వాట్ వాస్ ద సీక్వెన్స్ ఆర్డర్, వాట్ వాస్ ద సీక్వెన్స్ ఆర్డర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన రియాలిటీస్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఇప్పుడు అర్థమైందా? రైట్ వైటల్ సైన్స్ లో ఇది మొదటి పరిచయం. ఇక ఒక్కొక్కని గురించి వెళ్ళిపోదాం. ఎవరి కథ ఏందనేది వెళ్ళిపోదాం. వీళ్ళెవరు, వీళ్ళ జాతకం ఏంది, మారితే ఏం జరుగుతుంది, మారకపోతే ఏం జరుగుతుంది, అదే కదా మనం తెలియాల్సింది. మనం చెక్ చేసేదే ఆ నాలెడ్జ్ కోసం. ఏ నాలెడ్జ్ కోసం? మారితే ఇదైతుంది, మారకపోతే ఇదైతుంది అని రికార్డ్, రికార్డింగ్ అంటారు కదా, దానికోసం. చలో ఎల్లింగ్ ఫస్ట్ టెంపరేచర్ మీద ఎల్లింగ్. టెంపరేచర్ గురించి కథ తెలుసుకుందాం. ఏం కథ, ఏం కారకం, వాటర్ టెంపా, వాట్ ఈస్ టెంపా? మిమ్మల్ని అడగొద్దు అన్నానా? ఓహో, మిమ్మల్ని అడగొద్దా? వాట్ ఈస్ టెంపరేచర్ అని అడగొద్దా? నా చెప్పరు మరి. నీళ్ళు తాగండి, వాటర్ తాగండి, వాటర్ తాగి ఆన్సర్ చెప్పండి. ఆన్లైన్ మీరు కూడా చెప్పారు, ఎవడైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పండి. ఎమర్జెన్సీలా ఒక్కొక్కసారి? అచ్చా, దానిలో ఫిఫ్త్ వైటల్స్ అని చెప్పుడు మర్చిపోయినా? అరే రే రే, ఫిఫ్త్ వైటల్ అమ్మా. దీంట్లో విషయం ఏంటంటే టీపీఆర్ అండ్ బీపీ తర్వాత ఇందాక అయినా ఇక్కడ చెప్పిన కదా నేను, ఎమర్జెన్సీ అంటే అదే, ఎమర్జెన్సీ అంటే అదే. రైట్ అంటే ఇవేమో రొటీన్ సీక్వెన్స్, రొటీన్ సీక్వెన్స్, రొటీన్ జరిగిన తర్వాత ఫిఫ్త్కి వచ్చేస్తాం కంపల్సరీ. అందుకని దాని పేరేంది, ఫిఫ్త్ వైటల్ సైన్. అది ఓన్లీ రిక్వైర్డ్ ఉంటేనేనా, అంటే ఆల్ కేసెస్ లో సాచురేషన్ అవసరం లేదు, ఆల్ కేసెస్ లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అవసరం లేదు. రైట్ వాడు ఆర్టీఏ, రైట్ రోడ్ ఆర్టీఏ కేసు వచ్చింది. ఏ కేసు వచ్చింది? ఆర్టీఏ కేసు వచ్చింది. ఆర్టీఏ కేసు వస్తే మన సాచురేషన్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చూసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఫస్ట్ వానికి బ్లీడింగ్ స్టాప్ చేసి, బ్లీడింగ్ స్టాప్ కాగానే వైటల్లో చేంజెస్ వస్తాయి తప్ప సాచురేషన్ లో చేంజెస్ ని అండ్ బీపీఎల్ లో చేంజెస్ ని అవసరం లేదు. ఒకవేళ పల్స్ లో వేరియంట్ ఉంటే, రైట్ బ్లడ్ ప్రెషర్ లో వేరియంట్ ఉంటే, రెస్పిరేషన్ లో వేరియంట్ ఉంటే, అర్థమైందా? అంటే నలుగురిలో ఏ ఒక్కడు మాడినా ఐదో వాడు వస్తాడు. నలుగురిలో ఎవడు మారలేదనుకో, అంత బాగున్నాడు అనుకో, ఐదో వాడిని ఎందుకు గెలుపుతావు? ఇక్కడ చక్కగా ఉన్న తర్వాత కూడా నువ్వు గెలికినావు అనుకో, అది ఎట్లుంటది? ఓవర్ యాక్షన్ కాదు, అవునా కాదా? అదే చక్కగా ఉన్న తర్వాత కూడా దాన్ని పోయి ఎందుకు గెలుపుతావు? ఓవర్ యాక్షన్ అవుతుంది. రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ రేచారు? నేను వాటర్ తాగే లోపు మీరు నాకు అది మీనింగ్ చెప్పేయాలి. సరే, ఆన్లైన్ వెరీ గుడ్. ఒక డిగ్రీ ఆఫ్ హీట్ బాడీ కనుక మెయింటైన్ చేస్తే అది ఎంత డిగ్రీ అంటే ఒక డిగ్రీ, ఒక డిగ్రీ అంటే సమ్ డిగ్రీ, అది ఎంతైనా కావచ్చు. హీట్ అనేది మారుతూనే ఉంటుంది. బాడీ మెయింటైన్ చేసే డిగ్రీ ఆఫ్ హీట్, హీట్ ఉంది చూడండి, దాని పేరు ఏందమ్మా అంటే టెంపరేచర్. దాని పేరేంటి? టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, డిస్నియా ఉంది కదా, డిస్నియా కూడా నాన్ స్టాండర్డ్ వైటల్ సైన్. ఇందాక అక్కడ రాసుకోండి, ఏందది డిస్నియా? రైట్, డిస్నియా కూడా నాన్ స్టాండర్డ్. ఏ స్టాండర్డ్? నాన్ స్టాండర్డ్ వైటల్ సైన్. ఏంటి ఇది అంటున్నావు, ఒకసారి చెప్పు మళ్ళీ. అచ్చా, రెస్పిరేషన్లో అది కలిసి వస్తుంది అంటున్నావా? రైట్, రెస్పిరేషన్లో కలిసి రాదు. ఎందుకు రెస్పిరేషన్లో కలిసి రాదు అంటే, సాచురేషన్, రెస్పిరేషన్ అనేది డిస్నియా అనేది అబ్స్ట్రక్టెడ్ ఇండికేటర్.
అంటే రెస్పిరేటరీ ఇండికేటర్ కాదు, అది అబ్స్ట్రక్టెడ్ ఇండికేటర్. రెస్పిరేషన్ లో ఫాస్ట్ ఉండొచ్చు, స్లో ఉండొచ్చు, బట్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంది కదా, దాన్ని ప్యాటర్న్ అంటారు. ఏంటి ప్యాటర్న్? ప్యాటర్న్ లో చేంజెస్ వస్తే డిస్నియా. అర్థమైందా? అంటే బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు తీసుకుంటున్నా, రెస్పిరేషన్ నార్మల్ గానే ఉంది, బట్ ప్యాటర్న్ లో చేంజ్ ఉంది చూడు. అంటే ఇబ్బందిగా తీసుకుంటున్నా అనేది కూడా ఇబ్బందే. అర్థమైంది కదా? ఇబ్బందిగా తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఉంది, సడన్ గా ఏమైతే తర్వాత సడన్ గా అబ్ నార్మల్ అవుతుంది. అర్థమైందా? నువ్వు చెక్ చేసినప్పుడు ఏముంది, రైట్, వాడు డిస్నియా కండిషన్ లో ఉన్నాడు, అది నువ్వు గమనించకుండా పోయినావు. కొద్దిసేపు తర్వాత ఏమైంది ఆటోమేటిక్ గా, అవునా కాదా? అది గమనించాలి, అది గమనించాలి. అది పాసిబుల్ సైన్, దట్ ఈస్ ఎ డిస్నియా. ద డిగ్రీ ఆఫ్ హీట్ మెయింటైన్ బై ద బాడీ కాల్డ్ యాజ్ టెంపరేచర్. అర్థమైంది కదా? రైట్. సో టెంపరేచర్ విషయానికి వస్తే మనం టెంపరేచర్ ని రైట్ డిఫరెంట్ టైప్స్ లో మాట్లాడతాము. ఫస్ట్ మీకు నేను చెప్తా బాడీ టెంపరేచర్. బాడీ, వాట్ ఈస్ బాడీ టెంపరేచర్? దీని అర్థం చెప్పాలి. వాట్ ఈస్ బాడీ టెంపరేచర్? బాడీ టెంపరేచర్ అంటే ఏందో చెప్పండి. అది చెప్తా ఉండు థర్మల్. రైట్. ఇగో చూడు, బాడీ అనేది ఎప్పుడైనా బాడీ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే, బాడీలో రెగ్యులేట్ అయిన తర్వాత మిగిలిన టెంపరేచర్ ని బాడీ టెంపరేచర్ అంటాము. దీనిలో రెండు తీసేస్తే బాడీ టెంపరేచర్. అంటే ఇగో చూడు, హీట్ ప్రొడక్షన్ అయ్యిందా, ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత హీట్ లాస్ అయ్యిందా, ఆ తర్వాత మిగిలిన టెంపరేచర్ ని ఏమంటున్నా నేను? అర్థమైందా? హీట్ ప్రొడ్యూస్ అయింది, కష్టపడవు కాబట్టి ప్రొడ్యూస్ అయింది, కొద్దిసేపు తర్వాత లాస్ కూడా అయింది. ప్రొడ్యూస్ అయినప్పుడు ఒక కోర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, లాస్ అయిన తర్వాత ఒక కోర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ప్రొడ్యూస్ అయింది కాదు, లాస్ అయింది కాదు, ప్రొడ్యూస్ అయ్యి లాస్ అయిన తర్వాత మిగిలిపోయింది. అర్థమైంది కదా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ బాడీ టెంపరేచర్ లో. ఇది బాడీ టెంపరేచర్. ఇప్పుడు ఆ తర్వాత నేను సర్ఫేస్ టెంపరేచర్, సర్ఫేస్ టెంపో. ఏ టెంపో? సర్ఫేస్ టెంపో, రైట్. సో సర్ఫేస్ టెంపరేచర్ అంటే దీన్ని సింపుల్ గా నేను స్కిన్ టెంపరేచర్ లేదా ఎక్స్టర్నల్ టెంపో అంటున్నా నేను. సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఏంటి? స్కిన్ టెంపో, ఎక్స్టర్నల్ టెంపో. అయితే ఇది వేరియబులా నా, రైట్? వేరియబులా కాన్స్టెంటా, రైట్? సర్ఫేస్ టెంపరేచర్ ఎప్పుడైనా కానీ వేరియబుల్ టెంపరేచర్. ఇది ఏ టెంపరేచర్? వేరియబుల్. క్వశ్చన్ ఏం అడుగుతారంటే వేరియబుల్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అని అడుగుతాడు. వేరియబుల్ టెంపరేచర్ అంటే ఇది మారుతూనే ఉంటుంది. ఏసీ ఆన్ చేసినా అంటే చల్లగా అవుతుంది, ఏసీ బంద్ చేసినా అంటే తడిగా అవుతుంది, ఎండలో పోయినా అంటే వేడిగా అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సో ఈ టెంపరేచర్ ని ఏమంటున్నా నేను? ఏ టెంపరేచర్? అది సర్ఫేస్. ఇంకోటి ఏ టెంపరేచర్ అంటే కోర్ టెంపరేచర్. కోర్ టెంపరేచర్, ఈ కోర్ టెంపరేచర్ ని సింపుల్ గా నేను రైట్ టిష్యూ టెంపరేచర్ అంటున్నా, టిష్యూ టెంపరేచర్ అంటున్నా, రైట్? ఈ టిష్యూ టెంపరేచర్ అనేది రైట్ ఇంటర్నల్ టెంపరేచర్. ఇది ఏ నెల? ఇంటర్నల్ టెంపరేచర్. టిష్యూ టెంపరేచర్ ఏ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ టెంపరేచర్. ఇది ఎలా ఉంటుంది సార్, రైట్? ఎలా ఉంటుంది అంటే కాన్స్టాంట్ గా ఉంటుంది, కాన్స్టాంట్ గా ఉంటుంది. మరి దీన్ని కాన్స్టాంట్ గా ఉంచేటోడు ఎవడు సార్, రైట్? అవునా కాదా? వాడు ఉంచితేనే ఇది కాన్స్టాంట్ గా ఉంచుతారు. అంటే గవర్నర్ ఎవడు? హైపోతాను అమ్మ. వాడు గవర్నింగ్ చేస్తుంది కాబట్టి వీడి ఆగిండు. వాడే గవర్నింగ్ లేదనుకో, బయట ఎట్లా ఆడితే లోపల అట్లా ఆడుతుంది. లోపల ఇక వాళ్ళు ఆడే ఆటకి ఇక తెలుసు కదా తతంగం ఎలా అవుతుంది అని, రాగం అవుతుంది. కాబట్టి కాన్స్టెంట్. కంట్రోలర్ ఎవరు? హైపోథలామస్. ఓకే, ఈ విధంగా రెండు విషయాలు తెలుసుకున్నావు నువ్వు. సర్ఫేస్ టెంపరేచర్ అని దేన్ని పిలుస్తారు, కోర్ టెంపరేచర్ అని దేన్ని పిలుస్తారు, కోర్ టెంపరేచర్ యొక్క క్యారెక్టర్ ఏంది, సర్ఫేస్ టెంపరేచర్ యొక్క క్యారెక్టర్ ఏంది అని తెలుసుకున్నావు. అర్థమైంది కదా? ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడం అంటే, ఈడున్నాడు కదా ఇప్పుడు కోర్ టెంపరేచర్ అంటే ఇది రెగ్యులేషనే కదా,
రెగ్యులేట్ అవుతుంది కదా. రెగ్యులేట్ అవడంలో రెండు విషయాలు, ఒకటి ప్రొడక్షన్ అవుతుంది, ఇంకొకటి లాస్. అదే రెగ్యులేషన్ అంటే, తగ్గినా పెంచాలి, పెంచినా తగ్గాలి, రైట్. అదే రెగ్యులేషన్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏందమ్మా అంటే థర్మో రెగ్యులేషన్, థర్మో రెగ్యులేషన్, రైట్. దీన్ని థర్మోస్టాసిస్ అంటాము. థర్మోస్టాసిస్, స్టాసిస్ అంటే ఆగుతుంది అక్కడ, రైట్. దీన్ని హోమియోస్టాసిస్ అంటాము. హోమియోస్టాసిస్ ఈక్వలిబ్రియం, థర్మోస్టాసిస్ ఈక్వలిబ్రియం, క్లియర్. థర్మో రెగ్యులేషన్, రైట్. సెంటర్ పేరు రాశాను కదా, ఎన్నిసార్లు అని రాయాలి? థర్మో రెగ్యులేషన్ సెంటర్ పేరు ఏందమ్మా? వార్మింగ్. థర్మో రెగ్యులేషన్ సెంటర్ పేరు ఏంది? థలామస్. థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ హైపోథలామస్, హైపోథలామస్ తాత, రైట్. ఏం చేసిండు హైపోథలామస్ తాత? ఏం చేసిండు ఈ తాతకి? ఏం పని లేదు, రైట్. అన్ని ఈడే చేస్తాడు. మన బాడీకి అన్ని కారణం ఈయనే. బొమ్మరిలో ప్రకాష్ రాజ్ అయితే, ఇక్కడైతే ఈయన. థర్మో రెగ్యులేషన్లా ఫస్ట్ థర్మో జెనసిస్, ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? థర్మో లైసిస్. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, రెండు విషయాలు. థర్మో జెనసిస్, థర్మో లైసిస్, రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. రెండింటికి కంట్రోల్ చేసేది ఎవడు? ఆ విషయం అయితే మర్చిపోకండి. ఫస్ట్ నేను దీని మీనింగ్ చెప్పాలి. వాట్ ఈస్ థర్మోజెనసిస్? ప్రొడక్షన్ ఆఫ్ హీట్. గుర్తుపెట్టుకో, హీట్ ప్రొడక్షన్ అనేది కెమికల్ రియాక్షన్, అంటే కెమికల్ ప్రాసెస్. అది హీట్ ప్రొడక్షన్ ఏ ప్రాసెస్? హీట్ ప్రొడక్షన్ కెమికల్ ప్రాసెస్. ఎలా సార్ ఇది? ఎలా ఇది కెమికల్ ప్రాసెస్ అంటున్నా? మీకు నేను న్యూట్రిషన్ సబ్జెక్ట్ చెప్పినా? చెప్పలేదా? న్యూట్రిషన్ కాలేదా? అయింది మీ బ్యాచ్కి, నువ్వు లేట్గా జాయిన్ అయినావు, రైట్. సో వెనక పోలేదా మళ్ళీ? ఏమేమి క్లాస్ రూమ్లో ఏమేమి ఉన్నాయని? ఇగో ఆన్లైన్లో ఉన్నోళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నోళ్ళు, అందరికి చెప్తున్నా, మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ రూమ్లోకి వచ్చిన తర్వాత రూమ్లో వెనకకి వెళ్ళాల్సిందే. వెనకకి వెళ్ళి రూమ్లో ఏమేమి జరిగిందో తెలుసుకోవాల్సిందే. అర్థమైందా? అంటే ప్రీవియస్ అన్నీ కూడా క్లాస్ రూమ్లో వచ్చిరంటే వెనకకి వెళ్ళిన క్లాసులు అన్నీ చూసుకోవాల్సిందే, రైట్. మన సెంటర్ స్పెషాలిటీ ఏంది? నువ్వు ఎప్పుడు దూకినా కానీ వెనక జరిగినవి మొత్తం వెనకకి వెళ్ళి చూసుకోవచ్చు, ముందు జరిగేవి మొత్తం ముందుకెళ్ళి చూసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఏ వర్డ్ అయినా చేసుకో, సినిమా మాత్రం మంచిగా చూడు, రైట్. థర్మో జెనసిస్ ఏ రెగ్యులేషన్? ఎందుకు కెమికల్ ప్రాసెస్ అంటున్నా అంటే, మన శరీరానికి ఒక్క క్యాలరీ, ఎంత క్యాలరీ? 1 క్యాలరీ. ఇక్కడే రాస్తా, ఇగో 1 క్యాలరీ, 1 కిలో క్యాలరీ ఎనర్జీ కనుక యూటిలైజ్ అయితే, యూజ్ అయితే 1 డిగ్రీ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 1 గ్రామ్కి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తెలుసా మీకు? కార్బోహైడ్రేట్ తెలుసా? 1 గ్రామ్ కార్బోహైడ్రేట్కి ఎన్ని కిలో క్యాలరీస్ ఆఫ్, అంటే ఎంత డిగ్రీ ఆఫ్ హీట్? 4 డిగ్రీ. మీకు ఫ్యాట్ తెలుసా, రైట్? 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి 9 కిలో క్యాలరీ. ఎంత హీట్? అదే కదా నేను చెప్పేది. పుట్టిందా లేదా? హీట్ పుట్టిందా లేదా? ఆ రియాక్షన్ ఏ రియాక్షన్ అంటున్నా నేను? కెమికల్ ప్రాసెస్, కెమికల్ రియాక్షన్. అదే ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, రైట్. క్వశ్చన్ ఏం అడుగుతాడు రాసుకోండి. కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్, కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్, కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద బాడీ, కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద బాడీ, టెంపరేచర్ ఇన్ ద బాడీ రిజల్టింగ్ బై, కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద బాడీ రిజల్టింగ్ బై, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. కెమికల్, కెమికల్ ప్రాసెస్. బి ఫిజియలాజికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్, ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్,
ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్, ఎలక్ట్రోలైట్ ప్రాసెస్, ఎలక్ట్రోలైట్ ప్రాసెస్, ఎలక్ట్రోలైట్ ప్రాసెస్, నన్ ఆఫ్ ది అబౌ, నన్ ఆఫ్ ది అబౌ, నన్ ఆఫ్ ది అబౌ, నన్ ఆఫ్ ది అబౌ. క్యాయమ్మా ఆన్సర్ ఏంటమ్మా? రైట్, ఇది అర్థమైందా? రైట్, గుడ్, రైట్. సో మీ ఆ రెండు కూడా అనబాలిజం అయినా హీట్, కెటబాలిజం అయినా హీట్, మొత్తానికి అయితే హీట్ మానద్. అయితే ఇక నేనేమంటున్నా, ఏ ప్రాసెస్ ఇది? దీన్ని కంట్రోల్ చేసేది హైపోతలామస్ లో ఎవరు అంటే, హైపోతలామస్ లో కూడా రెండు జోన్లు ఉంటాయి తెలుసు కదా మీకు, పోస్టీరియల్ అండ్ యాంటీరియల్. ఇది పోస్టీరియల్ హైపోతలామస్, ఇది పోస్టీరియల్ హైపోతలామస్. ఇగో క్వశ్చన్ ఏమో, టెంపరేచర్ రెగ్యులేటింగ్ సెంటర్ హైపోతలామస్, ఇది ఈజీగా రాసేస్తారు, అర్థమైందా? థర్మోజెనసిస్ సెంటర్ ఆఫ్ హైపోతలామస్ అని అడుగుతాడు. ఇక క్వశ్చన్ మారిందా లేదా? క్వశ్చన్ ఈసారి ఏం చెప్పినా నేను, కొట్టేసేయి కొట్టేసేయి, ఎందుకు వచ్చింది పోలా. రైట్, ఆప్షన్ ఏమవుతుంది, డైరెక్ట్ గా రాసే ఆన్సర్ అందే. ఏంటి క్వశ్చన్ ఏంది? థర్మోజెనసిస్ సెంటర్ ఆఫ్ హైపోతలామస్, థర్మోజెనసిస్ సెంటర్ ఆఫ్ హైపోతలామస్. గబా 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 గబా. ఈ నోట్స్ మరి చిన్నగా ఉంది మా చాలా రోజు తర్వాత చూస్తున్నా, ఎక్కడ దొరికింది నీకు అది? గవర్నమెంట్, అది నాకు అర్థమైంది. రైట్, ఎవరి గుడ్డగా ఉంది. అయిపోయా. నెక్స్ట్ ఏ లైసిస్? థర్మోలైసిస్. ఎక్కువైంది బయటికి పోవాలి, ఎక్కువైంది చాలు బయటికి పో. ఏ లైసిస్ ఇది? థర్మోలైసిస్. ఇది ఏ ప్రాసెస్ అమ్మా అంటే, ఇది ఫిజియలాజికల్ లాజికల్ ప్రాసెస్. ఏ ప్రాసెస్? ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటే ఇది ఫిజియలాజికల్ కంట్రోల్, అర్థమైందా? ఏ కంట్రోల్? ఇక్కడ క్వశ్చన్ ఏందో తెలుసా? ఫిజియలాజికల్ కంట్రోలింగ్ ఆఫ్ ఏ హీట్ ఈజ్ కాల్డ్ యాజ్, రాసుకో గబా గబా, ఫిజియలాజికల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ రైట్ హీట్ కంట్రోల్, ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్ కంట్రోల్, ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్ కంట్రోల్. ఫిజియలాజికల్ ప్రాసెస్ లో హీట్ కంట్రోల్ అయితే దాన్ని క్యా బోల్తే? థర్మోలైసిస్ బోల్తే. ఫిజియలాజికల్ ప్రాసెస్ ఆఫ్ హీట్ కంట్రోల్, గీత గీసింగ్ ఆన్సర్ క్యా హై ఉదర్? థర్మోలైసిస్. తేడా రైట్? ఫిజిలాజ్ అమ్మా, కంట్రోల్ వై చెప్తున్నా అక్కడికి. ఇది పోస్టీరియల్ అయినప్పుడు ఒకటే కదా మిగిలింది ఇక. రైట్, ఏంటది? యాంటీరియల్ హైపోతలామస్, హైపోతలామస్ కంట్రోల్డ్ బై యాంటీరియల్ హైపోతలామస్, కంట్రోల్డ్ బై హైపోతలామస్. ఇది అర్థమైంది కదా? అది కూడా రాసుకో ఇక మధ్యలో, ఏది రాసుకుంటావు? హీట్, ఇది ఒకసారి చెప్తా, అది ఒకసారి చెప్తా, అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? ఏ కంట్రోలింగ్? అది కెమికల్ రెగ్యులేషన్. ఏ రెగ్యులేషన్? జాగ్రత్త, అదే చెప్తా నేను. ఏ ఏ కెమికల్స్ ఎట్లా టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తున్నాయి, రైట్, దానివల్ల టెంపరేచర్ ఎట్లా పుట్టిందో ఇప్పుడు చెప్తా. రైట్, టైటిల్ థర్మోజెనసిస్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. దాని అర్థం అయితే అదే కదా, అమౌంట్ ఆఫ్ హీట్ ఎందుకు ప్రొడ్యూస్ అయింది, ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? బాడీలో. బై
కెమికల్ రెగ్యులేషన్ ప్రాసెస్ మొత్తం రాసేస్తున్నాయి కంట్రోల్డ్ బై పోస్టీరియల్ హైపోథలామిక్ రీజన్. ఇది దీని అర్థం. అర్థమైందా? వాట్ ఈస్ ద ట్రూ అబౌట్ ద థర్మోజెనెసిస్ అని అడుగుతాడు. థర్మోజెనెసిస్ రైట్ ట్రూ అబౌట్ ద థర్మోజెనెసిస్ లేదా కరెక్ట్ అబౌట్ ద థర్మోజెనెసిస్ అని అడుగుతాడు. థర్మోజెనెసిస్ గురించి ఏది కరెక్ట్? ఇది కరెక్ట్. ఏం కరెక్ట్? అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ బై కంట్రోలింగ్ బై కెమికల్ రెగ్యులేషన్ ప్రాసెస్ కంట్రోల్డ్ బై ద పోస్టీరియల్ హైపోథలామిక్ రీజన్. ఇదే థర్మోజెనెసిస్ కి సంబంధించిన నిజం. ఇందాక మొత్తం తూగడాన్ని ఒక దగ్గర కలిపిన అందు ఏం చేయలే, మళ్ళీ ఏదో చేసినా అనదు. రైట్? దీంట్లో నేను రెండు విధాలుగా థర్మోజెనెసిస్ అంటే రెండు కెమికల్స్ ప్రాసెస్ ద్వారా థర్మోజెనెసిస్ అవుతుంది అంటున్నా. రైట్? ఎన్ని విధాలుగా? టూ. రైట్? థర్మోజెనెసిస్ లా టైప్స్ లా టూ కంట్రోలర్స్. ఒకటేమో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్, ఒక కంట్రోల్ ఏమో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ ద్వారా కంట్రోల్ అయింది. రైట్? ఇంకొకటేమో స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ ద్వారా పుట్టింది, అంటే ఎస్డిఏ రెండింటి ద్వారా పుట్టింది. ఇజ్ ఇట్ క్లియరా? మీరు రాసే పనిలో బిజీగా ఓకే, నా రాసిరా పాఠం వినండి, అది అక్కడే ఉంటుంది, నేను మళ్ళీ వేస్తా. నేనేమంటున్నా, ఒకటి ఎలా పుట్టింది? ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ ఆక్సిడేషన్ అవుతుంది అంటే ఫుడ్ యూటిలైజ్ అవుతుంది, ఇందాక మీరు చెప్పిన సిద్ధాంతమే. రైట్? ఫస్ట్ కార్బోహైడ్రేట్ యూటిలైజ్ అయింది. ఏం యూటిలైజ్ అయింది? 1 గ్రామ్ యూటిలైజ్ అయితే రైట్ ఎంత హీట్ వస్తుంది? 4 డిగ్రీ. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ కూడా యూటిలైజ్ అయింది. 1 గ్రామ్ యూటిలైజ్ అయింది ప్రోటీన్ శరీరంలో, ఎంత డిగ్రీలు? ఆ తర్వాత ఫ్యాట్ యూటిలైజ్ అయింది. 1 గ్రామ్ యూటిలైజ్ అయింది అనుకో, ఎంత డిగ్రీలు? 9 డిగ్రీ. ఇది సింపుల్ గా అయిపోయింది. అర్థమైంది కదా? సింపుల్ గా. రైట్? 4 డిగ్రీ ఇజ్ ఈక్వల్ 4 కిలో క్యాలరీ, 4 కిలో క్యాలరీ, 9 కిలో క్యాలరీ అయిపోయిందా ఇది? రైట్? ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఎనర్జీ అనేది బాడీలో ఫుడ్ నుంచి, బాడీ ఎనర్జీని కనుక యూటిలైజ్ చేసుకుంటే, ఫుడ్ నుంచి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటే ఏం జనరేట్ అవుతుంది? హీట్ జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? ఆ ప్రాసెస్ని ఏమంటున్నా నేను? అర్థమైందా? ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ నుంచి ఎనర్జీ జనరేట్ అయినప్పుడు హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ సిద్ధాంతాన్ని ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ అంటున్నా. అయిపోయిందా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది, స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్. స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ ఇగో ఫుడ్ యూజ్ అయ్యేంత యూజ్ అవుతుంది, మిగతా అది దాసి పెడుతుంది. నేను చెప్పింది అర్థమైందా? దాసి పెట్టిన తర్వాత మళ్ళీ అవసరానికి వాడుకుంటుంది. ఇక్కడ ఏంది? డైరెక్ట్ కార్బోహైడ్రేట్ వచ్చింది, రైట్? దానికి అవసరం ఉంది, డైరెక్ట్ ఎనర్జీ అయింది. ఇక్కడ డైరెక్ట్ ప్రోటీన్ వచ్చింది, అవసరం ఉంది, ఎనర్జీ అయింది. డైరెక్ట్ ఫ్యాట్ వచ్చింది, అవసరం ఉంది, ఎనర్జీ అయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఎనర్జీస్ ఏమీ లేవు, అంటే దాన్ని థర్మిక్ ఎఫెక్ట్ అంటున్నా. ఏ ఎఫెక్ట్? థర్మిక్ ఎఫెక్ట్. ఇది ఒక థర్మిక్ ఎఫెక్ట్ ఇది, లేదా స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్. ఏంది సార్ అంటే ఎక్స్పాండేచర్, కొంచెం పెద్దగా రాయండి సార్ ప్లీజ్, మీకు నేను పీడిఎఫ్ ఇస్తా, వినా అడ్జస్ట్ అవు తర్వాత బోర్డు పెడతా. ఓ అంశి అయిపోయిన ఎమ్మడే పెట్టండి అబ్బా, మళ్ళీ లేట్ చేయకండి. రైట్? అవసరమైతే వాట్సాప్, ఇలా గ్రూపులు ఉన్నాయా, ఆ వాట్సాప్ గ్రూప్లో పడేయండి, ఫాలో చూసుకుంటారు. ఆ యాప్లో పోయి వెతికి ఎక్కడ ఉందో అదంతా ఎందుకు, అడుగు గ్రూప్లో అడండి, షేర్ చేసుకోకండి అబ్బా. రైట్? సో షేర్ మనకు అలవాటు ఏంటంటే ఇది నా గ్రూప్లో పడంగానే రైట్ మనకి ఎక్కువ అదే జాలి దయాగుణం ఎక్కువనాయి. సరే ఏదైనా చేసుకోండి, కానీ ఏదో చెప్తున్నా నేను.
ఇదిగో ఏ ఎఫెక్ట్ ఏంటంటే, ఒక ఫుడ్ని గనక యూజ్ చేసుకోవాలన్నా స్టోర్ చేసుకోవాలన్నా, అంటే ఆల్రెడీ అది స్టోర్ అయ్యింది, స్టోర్ అయిన దాన్ని యూజ్ చేసుకోవాలి, లేదనుకుంటే రైట్ ఆ ఉన్నదాన్ని స్టోర్ చేయాలి. రెండు విషయాలు చెప్తున్నా. స్టోర్ అనే దాన్ని ఏం చేయాలి? యూటిలైజ్ చేసుకోవాలి. లేదనుకుంటే ఉన్నదాన్ని ఏం చేయాలి? రైట్, రెండు భారాలే కదా. నార్మల్గా ఏంటంటే ధాన్యాన్ని దాచిపెట్టుకో, దాచిపెట్టుకున్న ధాన్యాన్ని వాడుకో, రెండు కూడా దాసుడే. అర్థమైందా? దీనికి ఖర్చు అవుతుంది. అర్థమైందా? వచ్చిన దాన్ని వాడుకుంటే ఏం కాదు, కానీ మిగిలిన దాన్ని దాస్తే ఏమవుతుంది? అవునా కదా? ఇప్పుడు మీకు డబ్బులు మిగిలినాయి, దాచుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ నీకు రైటా, అదే వేస్తాడు కదా, ఛార్జ్ అయితే వేస్తాడు కదా. సేమ్ మన బాడీ కూడా అదే ఫార్ములా, మన బాడీకి వేరేది కాదు. మన బాడీలో కూడా బ్యాంక్ దాచిపెట్టుకోవాలంటే మన బాడీలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు గురించి మాట్లాడుతున్నా నేను. రైట్, తిండిని బాడీ దాచిన సిండిని వాడినా, నీ డబ్బులు నువ్వు దాచుకున్న డబ్బులను నువ్వు వాడినా, బ్యాంక్ కూడా ఏం ఇస్తాడు? ఇంట్రెస్ట్ అంటే సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ నీకు ఇస్తాడు, కానీ ఏం ఇస్తాడు? మన బాడీ కూడా సేమ్ ఫార్ములా. ఏమంటున్నా నేను, స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ అనగా ఏ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రైట్ ఎక్స్పాండిచర్ ఆఫ్ యూజ్ ఆఫ్ యువర్ ఫుడ్ డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ యూజ్ ఆర్ స్టోర్. బ్యాంకు గురించి చెప్తున్నా నేను. బ్యాంకులో డబ్బులు దాచుకున్న డబ్బులను ఖర్చు చేసుకో. నేను ఏమని చెప్తున్నా నేను, స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎస్డిఏ అంటే ఏందనేది? రైట్, ఎస్డిఏ అంటే మన బాడీలో ఉన్న బ్యాంకు. ఏ బ్యాంకు? ఎనర్జీ బ్యాంక్. మళ్ళీ వేరేది అనుకోండి, ఏ బ్యాంక్ ఇది? డబ్బులు ఇవ్వదు కానీ ఎనర్జీని అయితే ఇస్తుంది. రైట్, సో అది ఎస్డిఏ. సరే, ఎవరిని దాయడం కష్టతరం అవుతుంది, ఎవరిని దాయడం ఈజీ, ఎవరిని వాడుకోవడం కష్టతరం అవుతుంది, ఎవరిని వాడుకోవడం ఈజీ చెప్పి. ఉన్నదే నలుగురు ఐదుగురు. ఫ్యాట్ని దాచుకోవడం కష్టతరం, యూజ్ చేసుకోవడం కష్టతరమా? యూజ్ చేసుకోవడం కష్టతరం. ఓకే, ఇంకా మీకు నచ్చింది ఏదో చెప్పుకోండి. సరే, ఇప్పుడు నేను ఒక్కొక్కని గురించి చెప్తా, మీరు రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో కార్బోహైడ్రేట్. దీని విషయం ఏంటంటే, పాపం వీడు సింపుల్ మనిషి, పాపం వీడికి దాచుకోవడం అంత ఈ కష్టం కాదు, వాడుకోవడం అంత కష్టం కాదు. ఎందుకంటే అలవాటైన మనిషి, రోజు దాయాలా రోజు వాడాలా, కాబట్టి వీనికి పెద్ద శ్రమ అవసరం లే, ఎనర్జీ అవసరం, ఖర్చు చేయాల్సిన అవసరం లే. 5 నుంచి 6% ఎనర్జీ వస్తే చాలు. మొత్తం ఎనర్జీలో ఎంత శాతం? 5 నుంచి 6. ఇందాక నువ్వు అన్నావు చూడు, ఏందది వీని రైట్ ఖర్చు చేయాలంటే 13% ఉంటే అయిపోతుంది. ఎవరిని? కానీ వీడున్నాడు చూడు రైట్, బిల్డర్ ఉన్నాడు చూడు. వీన్ని కట్టుడు కష్టమే, పూల గొట్టుడు కష్టమే, అంతే కదా. బిల్డింగ్ని కట్టుడు కష్టమే, బిల్డింగ్ని పూల గొట్టుడు కష్టమే. వాడేవాడు ఎవడాడు? రైట్, వీని కథ కిత్నా సార్ అంటే మొత్తం ఎనర్జీలా కిత్నా? మ్యాక్సిమం. క్వశ్చన్ ఏంది? మ్యాక్సిమం ఎస్డిఏ అని అడుగుతాడు. మ్యాక్సిమం ఎస్డిఏ. స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ లో మ్యాక్సిమం ఎనర్జీని ఎక్స్పాండ్ చేసేది దేని మీద? ఇట్లా కాకుండా మిక్స్డ్, కలిపేయి. ఎవరెవరిని కలుపుతావు? అందరినీ కలిపేయి. మిక్స్డ్ డైట్. సాంబార్ చికెన్ రైస్ కొంచెం పెరిగి వేసుకో, కొంచెం కావాలంటే చట్నీ వేసుకో. రైట్, ఇంకొంచెం కావాలంటే ఇవి ఇంకేముందమ్మా వేసుకోవడానికి, ఇంతకే గలీజ్ అయిపోతుంది అది. ఇంకొంచెం ఇంకేమైనా వేసుకో. రైట, అది ఏడైట? రైట, వాణ్ణి దాయాలన్నా వాణ్ణి వాడాలన్నా 12% ఖర్చు అవుతుంది. ఇది ఎంత ఖర్చు అయితే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకో.
అదే నేను చెప్పిన థర్మో ఇన్హలేసిస్ ఇది, అంతేనండి. సరే, అండ్ ఇవి కాకుండా ఇక మిగతా వేరే కండిషన్స్ అంటే హీట్ని ప్రొడ్యూస్ చేసే అదర్ సందర్భాలు, అదర్స్ ఎక్కడ రాద్దాం, అదర్స్ ఇక్కడ రాస్తా డబ్బాల సపరేట్గా, అదర్ అదర్ సిచ్యువేషన్స్. ఇగో తిండి, తిండి ఇంకెప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బోలోనా? కప్ కప్ వర్కౌట్ ఎక్సర్సైజ్, గుడ్ రైట్, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇంకా ఇంకా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇంకా అంతేనా? ఎక్సర్సైజ్ అంటే పనేనమ్మా, మళ్ళీ దాన్ని మళ్ళీ సార్ రైట్ నేను వర్క్ లో ఉన్నా అంటే వర్క్ అన్నా ఎక్సర్సైజ్ అన్నా ఒకటే, రెండు సేల్. ఇంకా స్ట్రెస్, ఓకే స్ట్రెస్ అంటే దాంట్లో స్ట్రెస్ వల్ల ఏమొస్తుంది? హీట్ ప్రొడ్యూస్ అయితే స్ట్రెస్ అనేది హార్మోన్ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్ ఇది హార్మోనల్ రైట్. స్ట్రెస్ హార్మోన్ పేరు ఏంది? తర్వాత చెప్పు. స్ట్రెస్ హార్మోన్ పేరేందమ్మా? స్ట్రెస్ ఎందుకు వచ్చింది? పాపం సెరటోనిన్ ఉంది కదా, ఏనిన్ సెరటోనిన్, సెరటోనిన్ డీల పడితే నీకు వచ్చేదే స్ట్రెస్. అర్థమైందా? తర్వాత మాట్లాడదాం ఆ గోళీ. ఇప్పుడు నేను బోలు కానీ హార్మోన్స్, ఏమోన్స్ దీనివల్ల హీట్ పెరుగుతుంది తగ్గుతుందా లేదా, అంటే హీట్ పెరుగుతుందా లేదా, ఏం పెరుగుతుంది? హీట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఎగ్జాంపుల్ చూడు, మెన్సెస్ అవుతున్నాయి అనుకో రైట్, మెన్సెస్ అవుతున్నాయి అనుకో, హార్మోన్ లో చేంజ్ వస్తుందా లేదా? అంటే బాడీలో రెగ్యులర్ ఉండే టెంపరేచర్ కంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువైతుంది, పొల్యూషన్ జరిగినా 1 డిగ్రీ టెంపరేచర్ ఎక్కువైతుంది, ఎవరు కారణం? అర్థమైంది కదా రైట్. సో వేడి, వేడి పుట్టించేది ఏది? హార్మోన్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా, అదే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ హీట్ స్ట్రోక్ రైట్. సో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తంలో ఏం జరిగింది? పుట్టుక మొత్తం పుట్టిందా చంపేయి, చంపిబడేసి గబా గబా నువ్వే స్టేట్మెంట్ రాయాలి, స్టేట్మెంట్ నువ్వే రాయాలి, చెప్పు 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 చెప్పు. అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ బై అర్థం కాదు. అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ బై ఫిజియలాజికల్ రెగ్యులేషన్ కంట్రోల్డ్ బై యాంటీరియల్ హైపోథలామిక్ రీజన్, యాంటీరియల్ హైపోథలామిక్ రీజన్, యాంటీరియల్ హైపోథలామిక్ రీజన్. సింపుల్ కదా. చలో నేను హీట్ని లాస్ చేయాలి, ఇక హీట్ని లాస్ చేయాలి. హీట్ని లాస్ చేయాలంటే మనకున్న దారిలా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, హీట్ లాస్ చేసే టెక్నిక్స్, వాటిని నేను థర్మోలైసిస్ టెక్నిక్స్ అంటున్నా. దాంట్లో హీట్ ఎలా లాస్ అవుతుందంటే, ఏ లాస్ ఇది? హీట్ లాస్. హీట్ లాస్ గురించి చెప్పినప్పుడు నెంబర్ 1 మొదటగా హీట్ ఎలా లాస్ అవుతుంది అమ్మా అంటే, ఏ టెక్నిక్లో రాస్తుంది అంటే రేడియేషన్. ఎగ్జామ్లో బాగా అడిగిన క్వశ్చన్ అండి ఇది, బాగా అడిగిన క్వశ్చన్. రేడియేషన్ లో హీట్ లాస్ కావాలి. రేడియేషన్ లో హీట్ మాక్సిమం అంటే అన్ని హీట్ లాస్ ల కంటే రేడియేషన్ లో హీట్ లాసే ఎక్కువ. అంటే రేడియేషన్ లో హీట్ లాస్ 60%, ఎంత పర్సెంట్? ఇది మాక్సిమం, మాక్సిమం హీట్ లాస్, మాక్సిమం హీట్ లాస్ ఇది. మాక్సిమం హీట్ లాస్ ఏ పద్ధతిలో జరుగును రైట్? క్వశ్చన్ రాసుకో. మాక్సిమం హీట్ లాస్ బై
మ్యాక్సిమం హీట్ లాస్ బై ఇదన్నీ స్కిన్నే. ఇప్పుడు నేను చెప్పేయన్ని స్కిన్ టూల్సే, టూల్ అంటే స్కిన్నే. మళ్ళీ అది చెప్పాలా మీకు అంటే, నేను చెప్పే ఫోర్ టూల్స్ ఉన్నాయి కదా, ఫోర్ టూల్స్ కి కాంట్రాక్టర్ ఎవరంటే స్కిన్నే, రైట్? స్కిన్ లో ఏ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా, స్కిన్ లో ఏ స్టైల్, రేడియేషన్ స్టైల్లో హీట్ ఎంత లాస్ అవుతుంది, దాన్ని ఏమంటున్నా నేను మ్యాక్సిమం హీట్ లాస్ ఏ స్టైల్లో జరుగుతుంది అంటే రేడియేషన్ స్టైల్లో జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఏదో చెప్దాం అనుకున్నా, అంతే మ్యాక్సిమం హీట్ లాస్ బై రేడియేషన్, అదే క్వశ్చన్ మ్యాక్సిమం హీట్ లాస్ బై రేడియేషన్. అయితే ఎలా హీట్ లాస్ అవుతుంది అంటే, ఇక్కడ ఒక క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకో, రేడియేషన్ క్యారెక్టర్, లాస్ ఆఫ్ హీట్ వితౌట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వితౌట్ కాంటాక్ట్. ఏంటిది లాస్ ఆఫ్ హీట్ వితౌట్ కాంటాక్ట్? వితౌట్ కాంటాక్ట్ ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ టు, అంటే ఆబ్జెక్ట్ అంటే హాట్ టు కోల్డ్. హీట్ ఎప్పుడైనా అంతే కదా, హీట్ లాస్ అవుతుందంటే వేడి నుంచి చలికే పోవాలి కదా, రైట్? ఎయిర్ లాస్, కాన్సన్ట్రేషన్. నేను ఏమంటున్నా నీకు అర్థం కాలేదు, లాస్ ఆఫ్ హీట్ వీని స్టైల్ ఎలా ఉంది, వితౌట్ కాంటాక్ట్, కాంటాక్ట్ లేదు కానీ ట్రాన్స్ఫర్ అయితే అయింది. ఎలా అయింది, హాట్ నుంచి కోల్డ్ కి ట్రాన్స్ఫర్ అయింది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఏం లేదు, కాంటాక్ట్, రైట్? నాట్ క్లోజ్ కాంటాక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్లోజ్ కాంటాక్ట్ లేకుండా ఒక హీట్ గనక హాట్ నుంచి కోల్డ్ వైపు వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏ టెక్నిక్ అంటాము, రేడియేషన్ టెక్నిక్. ఉదాహరణకి రైట్, అక్కడ రేడియేషన్ బాగా ఉంది. క్యా హే సార్ అంటే నీ ఫోను చెవిలో పెట్టింది, చెవి దగ్గర పెట్టింది, కొద్దిసేపు తర్వాత హీట్ అయ్యింది. ఎందుకు అయ్యిందంటే రేడియేషన్ వచ్చింది హీట్ అయ్యింది. అర్థమైందా, కనిపించిందా, శాటిలైట్ ఎక్కడుంది, పైన ఎక్కడో ఉంది, ఫోన్ ఎక్కడుంది, చెవి దగ్గర ఉంది. చెవి దగ్గర పెట్టినందుకు అక్కడి నుంచి వచ్చిన రేడియేషన్ ఏం చేసింది, హీట్ ని చేసింది. ఏం చేసింది, ఫోన్ జేబులో పెట్టింది కదా, నువ్వు ఫోన్లో జేబులో పెట్టంగానే రైట్ చాలాసేపు తర్వాత జేబులోనే ఫోన్ ఉంటే కొద్దిసేపు తర్వాత హీట్ అవుతుంది ఆ తొడ. ఇది ఎంద్రవైందా, హీట్ అయింది అంటే ఎందుకు హీట్ అయింది, రేడియేషన్. డబ్బా ఫోన్ నువ్వు కొనింది 5-6 వేలకి, దాంట్లో రేడియేషన్ జోన్ ని నాట్ పెట్టింది, అప్పుడు ఆటోమేటిక్ గా హీట్ అయ్యింది, నీ చెవు పోయింది. ఇదంతా కామన్, అందుకనే బ్రాండెడ్ ఐఫోన్ లాంటి ఫోన్లు ఖర్చు అయినా కొనాల్సిందే. ఎందుకు కొనాలి సార్ అంటే దానిలో రేడియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, దానికి యాంటీ రేడియేటింగ్ రేడియేటర్స్ ని వాళ్ళు సర్టిఫై చేసి మరీ పెడతారు కాబట్టి అవి. మిగతా అంతా అంతే, ఏ బతితే పోతాం పోతే పోతాం కానీ రైట్. ఎవాపరేషన్, ఏరేషన్. క్వశ్చన్ ఏంటంటే నో కాంటాక్ట్, ఏ కాంటాక్ట్, నో కాంటాక్ట్. నో కాంటాక్ట్ లో ట్రాన్స్మిట్ అయ్యే హీట్ లాస్ అయ్యే టెక్నిక్ పేరేంది, అంతే అడుగుతాడు, ఏం అడగదు రైట్. నో కాంటాక్ట్ హీట్ లాస్, నో కాంటాక్ట్ హీట్ లాస్. హూస్ దట్ రైట్ బాయ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవాపరేషన్, ఏరేషన్. నెక్స్ట్ ఎవాపరేషన్, ఎవాపరేట్ అంటే ఈజీ కదా, వాట్ ఈస్ ఎవాపరేట్, వెరీ గుడ్, సింపుల్. దీంట్లోనేమో 22% హీట్ లాస్ అవుతుంది. ఏంది సార్ అంటే లిక్విడ్ ఇంటూ ఎయిర్, కానీ కాంటాక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ హై, బట్ ఓన్లీ 1 పాయింట్ గుర్తుపెట్టింగ్ నువ్వు. ఏంది ట్రాన్స్ఫర్డ్ ఎలా లిక్విడ్ టు ఎయిర్, అరే లిక్విడ్ కాస్త ఎయిర్ అయిపోయింది, అర్థం? వేపర్, ఎయిర్ అంటే ఏంది, వేపర్.
అమ్మో ఇది మళ్ళీ మళ్ళీ వేపర్ మళ్ళీ ఏ రెండు అదే రైట్ లిక్విడ్ టు రైట్ వేపర్ దాన్ని ఏమంటున్నాను నేను లిక్విడ్ టు వేపర్ దాన్ని ఏమంటున్నాను ఎవాపరేషన్ ఇక మూడవది కన్వెక్షన్ ఏ వెక్షన్ కన్వెక్షన్ రైట్ కన్వెక్షన్ అంటే ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే సర్కిల్ 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 బయటకు వచ్చి చల్లబడింది బయట వేడిగుండి ఏసీ తెలుసా మీకు కూలర్ తెలుసా ఫ్రిడ్జ్ తెలుసా తెలుసు కదా ఫ్రిడ్జ్ వెనకాల రాగితో ఇలా 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 ఉంటది రైట్ అదే కాపర్ రైట్ ఇలా ఇలా ఉంటది కదా ఏ క్యా హే సార్ అంటే ఏ హై రైట్ దీంట్లో నుంచి గాలిని తీసుకొని అది వేడి గాలి కానీ చల్లగాలి కానీ ఏ గాలి అయినా కానీ బయట ఉండే గాలిని దీంట్లో తీసుకొని ఆ గాలిని లోపలికి పంపిస్తే తిరిగి 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 ఇక్కడికి వచ్చేసరికి చల్లగైపోతుంది అంటే ఎయిర్ ఏమైంది సర్క్యులేట్ అయింది రైట్ దాని కండక్షన్ అంటాం సర్క్యులేషన్ అంటాం ఏమంటాము ఎయిర్ కనుక సర్క్యులేట్ అయింది అనుకో ఎయిర్ కనుక ఏమైంది సర్క్యులేట్ ట్రాన్స్ఫర్డ్ ట్రాన్స్ఫర్డ్ రైట్ సర్క్యులేటెడ్ 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 ఎయిర్ ఎయిర్ ఇంటూ ఇంటూ కోల్డ్ ఇంటూ కోల్డ్ ఎలా అయింది ఇక్కడ ఎయిర్ అమ్మాది ఎయిర్ కనుక రింగరాల్ రింగరాల్ తిరిగింది అనుకో చల్లగా అవుతుంది అంటున్నా నేను ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఏంది ఎగ్జాంపుల్ ఏసీ ఫ్యాను కూలరు గాలి కనుక గిర్ర 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 తిరిగింది అనుకో చల్లగా అవుతుంది రైట్ ఆ టెక్నిక్ ఏమంటున్నా నేను ఏ టెక్నిక్ పర్సంటేజ్ రాలేదా మర్చిపోయినాం 15% అది ఏ వెక్షన్ కన్ను వెక్షన్ లో క్యాక్షన్ రైట్ సర్క్యులేటెడ్ ఎయిర్ అది కన్ను వెక్షన్ రైట్ ఇక నాలుగోది కన్న డక్షన్ ఇగో ఇక్కడ మనం చెప్పొచ్చు ఏందమ్మా అంటే రైట్ అత్యంత తక్కువ అంటే ఇంతసేపు నేను చెప్పిన అన్నిట్లో కూడా తక్కువగా హీట్ లాస్ అయ్యే టెక్నిక్ ఎక్కువగా ఏమైంది చెప్పిన రేడియేషన్ తక్కువ అనుకుంటే 3% అండి ఇది మినిమం ఏమమ్ము మినిమమ్ ఎలా సార్ అంటే ట్రాన్స్ఫర్డ్ క్లోజ్ కాంటాక్ట్ క్లోజ్ కాంటాక్ట్ రైట్ హాట్ టు కోల్డ్ తెలుసు కదా ఇక మీకు అయితే హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది కాంటాక్ట్ క్లోజ్ కాంటాక్ట్ క్లోజ్ కాంటాక్ట్ లో ఉండి హాట్ ఆబ్జెక్ట్ నుంచి ఎక్కడికి వచ్చింది కోల్డ్ ఆబ్జెక్ట్ కి వచ్చింది గిన్నె వేడి చేస్తావు కదా చా పెట్టే గిన్నె వేడి చేస్తావు కదా రైట్ చా పెట్టే గిన్నె వేడి చేసినప్పుడు రైట్ ఒకటే స్టీల్ ఉందనుకో ఒకటే స్టీల్ ఉంది దానిపైన తొడుగు లేదు మళ్ళీ సార్ హీట్ కావాలి సార్ అంటారు మళ్ళీ తొడుగు లేదు రైట్ స్టీల్ ఉంది అనుకో కింద మంట పెట్టినావు అనుకో ఇక్కడ హీట్ అవుతుంది కదా మంటనేమో కింద ఉంది హీట్ ఏమో పైకి వచ్చింది ఎలా వచ్చింది క్లోజ్ కాంటాక్ట్ లో కండక్ట్ అయింది క్లోజ్ కాంటాక్ట్ లో ఏమైంది అది కండక్ట్ అయింది దాన్ని ఏమంటున్నా నేను కండక్షన్ ఏమంటున్నా అర్థమైందా కండక్షన్ లో ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది హార్ట్ టు కోల్డ్ కి అరే హార్ట్ టు కోల్డ్ కి ట్రాన్స్ఫర్ అయింది ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా చలో సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మాక్సిమం హీట్ లాస్ టెక్నిక్ మాక్సిమం హీట్ లాస్ టెక్నిక్ ఏంది అది డైరెక్ట్ ఆన్సర్ చెప్తావా మధ్య ఆప్షన్ రాయవా మాక్సిమం హీట్ లాస్ టెక్నిక్ ఏంది రేడియేషన్ మినిమం హీట్ లాస్ టెక్నిక్ సరే డైరెక్ట్ రాసుకోండి నో ప్రాబ్లం మినిమం హీట్ లాస్ టెక్నిక్ ఏంది అది కండక్షన్ ఏ లాస్ ఏది అది కండక్షన్ ఏది కాకుండా ఇగో
ఇంకా హీట్ లాస్ అవుతుంది అంటే లంగ్స్ ద్వారా లాస్ అవుతుంది, కిడ్నీ ద్వారా లాస్ అవుతుంది, అవునా కాదా? అరే లంగ్స్ ద్వారా లాస్ అవుతుందా లేదా? రైట్, కిడ్నీ ద్వారా లాస్ అవుతుంది, లంగ్స్ ద్వారా లాస్ అవుతుంది, ఇంకా ఇంకా లాస్ ఏంది? బవెల్స్, ఫీకల్ మ్యాటర్, ఫీకల్ ద్వారా కూడా హీట్ లాస్ అవుతుంది. రైట్, అంటే లాస్ అయ్యే దారులు ఉంటే లాస్ అవుతుంది. స్కిన్ ఇస్ ద పెద్ద దారి, స్కిన్ కాకుండా మిగతా ఏ దారులు అయినా కానీ హీట్ లాస్ అవుతుంది. అర్థమైంది కదా? కళ్ళు మంటమడ్డాయి, కొద్దిసేపు ఏడిచినావు, చల్లబడ్డాయా లేవా? అరే కళ్ళు మంటమంటున్నాయి, పక్కన్ని ఏం లేకుండా, పక్కన ఎదుగుదల చూడకుండా, చూడు లేకుండా కళ్ళు మొత్తం అంట అయినాయి. కొద్దిసేపు తర్వాత వాని మీద ఏడుచులు స్టార్ట్ చేస్తావు. రైట్, ఆ తర్వాత కళ్ళ కన్నీళ్ళు వచ్చినా రాకున్నా కళ్ళు అయితే చల్లబడతాయి, అది కూడా ఒక లాసే. రైట్, సో అది కాబట్టి అది కనిపించని లాస్. అది ఏ టెక్నిక్ అమ్మా? అట్లా ఎవాపరేట్ అవుతుందా, రేడియేట్ అవుతుందా, కన్వెక్షన్ అవుతుందా, కండక్షన్ అవుతుందా? పక్కన్ని చూసి ఏడ్చిన తర్వాత కళ్ళు చల్లబడ్డాం. తాగండి, వాటర్ తాగండి, బ్రేక్ కాదు, 2 మినిట్స్లో బ్రేక్ ఇస్తా. అంటే ఇది అయిపోవాలి కదా. కండక్షన్ టెక్నికా? ఓ, డైరెక్ట్ కాంటాక్ట్తో అవుతుందా? సరే మీ ఇష్టం, ఎట్లయినా గుర్తుపెట్టుకుంది. ఓ కన్వెక్షనా? అది ఎట్లయితుంది? ఎవాపరేషన్? ఇంక ఇంకేమైనా ఉండేది ఎప్పుడీగా. సరే ఇది కదా. సో ఇప్పుడు మీకు 2 విషయాలు అర్థమైనాయి, థర్మో రెగ్యులేషన్ అంటే ఏంటి, అండ్ థర్మో రెగ్యులేషన్లో థర్మోజెనసిస్ అంటే ఏంటి, థర్మోలైసిస్ అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. క్లియర్? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము థర్మల్ చెక్ చేద్దాం. థర్మోమీటర్, ఏ మీటర్? థర్మోమీటర్. గబగబా చెప్తా, పటపట రాసుకోవాలి. థర్మోమీటర్, సో వాట్ ఈస్ థర్మోమీటర్? ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంట్ టు చెక్ ద థర్మో టెంపరేచర్, ఇన్స్ట్రుమెంట్ టు చెక్ ద టెంపరేచర్, దాని పేరేందమ్మా? థర్మోమీటర్. ఏమిటా? సరే, ఇగో థర్మోమీటర్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. థర్మోమీటర్లో రీడింగ్, రీడింగ్ అండి, రీడింగ్, థర్మోమీటర్ రీడింగ్ని మనము 2 విధాలుగా కొలుస్తామండి. అయితే మ్యాక్సిమం థర్మోమీటర్కి రీడింగ్ ఎక్కడ? ఫస్ట్ మినిమం రాయాలి. మినిమం థర్మోమీటర్ రీడింగ్ ఎంత? మ్యాక్సిమం థర్మోమీటర్కి రీడింగ్ ఎంత? థర్మోమీటర్కి మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. దీంట్లో రైట్ డిగ్రీ సెల్సియస్ రీడింగ్ చెప్పండి. థర్మోమీటర్ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? వాడారా? వాడే ఉంటారులే. కానీ ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నా అంటే, థర్మామీటర్ని మీరు బాగా వాడిరు, ఈ భూమి మీద మీరు బాగా వాడిన వస్తువు ఏదైనా ఉంది అంటే మీ డ్యూటీలో దాని పేరేంది? సరే, నేను బాగా వాడిన వస్తువు మీద ఒక ప్రశ్న, చిలిపి ప్రశ్న. రైట్ రైట్, చిటికీలో చెప్పాలి. థర్మామీటర్కి రీడర్ ఉంటుంది కదా, డిగ్రీ సెల్సియస్లో మినిమం రీడింగ్ ఎంత? చిలిపి ప్రశ్న అడిగినప్పుడు వెరీ గుడ్, 35 degrees Fahrenheit, డిగ్రీ సెల్సియస్, మ్యాక్సిమం ఎంత? 42 degrees Celsius. 42 degrees Celsius. ఇప్పుడు మీరు Fahrenheit లో చెప్పండి. రైట్, సో 94 మినిమం. వెరీ గుడ్, 108 మ్యాక్సిమం. అర్థమైందా? ఏంది ఇదంతా? మీరు రోజు వాడుతున్నాం, బాగా వాడేసినాం అనుకున్న దాని మీద ఉన్న రీడింగ్లు ఇవి. సరే, గ్లాస్ థర్మామీటర్లల్లో రైట్, ఇప్పుడు థర్మామీటర్లల్లో 2 టైప్స్ ఉంటాయి. ఓ, ఇది ఒకటి ఉందా? అక్కడికి కాదు అది. సరే, ఒకటి ఏంటంటే జాగాలు బట్టి, జాగాలంటే మీకు తెలుసు కదా, సైట్లు ఎక్కడెక్కడ కూర్చోాలనేది తెలుసు కదా,
దాన్ని బట్టి నేను గ్లాస్ థర్మామీటర్ గురించి చెప్తున్నా. ఏ థర్మా ఇదంతా గ్లాస్ థర్మామీటర్ డిజిటల్ ఉండదు, ఇది డిజిటల్ ఉండదు, ఇది ఏదేనికి ఉండదు, గ్లాస్కే ఉండదు. ఫస్ట్ గ్లాస్ మాట్లాడదాం, ఆ తర్వాత డిజిటల్ కి పోదాం దాన్ని, సరేనా? ఇదంతా గ్లాస్. గ్లాస్ కి సంబంధించి నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. గ్లాస్ థర్మామీటర్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో రైట్ ఓరల్ అండ్ యాక్సిలరీ, ఇది ఒక థర్మామీటర్. ఇంకొకటి ఏమో రెక్టల్ థర్మామీటర్. రెక్టల్ థర్మోమీటర్, థర్మోమీటర్. ఇప్పుడు నాకు చెప్పు, ఇది రెక్టల్ థర్మామీటర్, అదేమో ఓరల్ అండ్ యాక్సిలరీ థర్మామీటర్ అని ఎట్లా గుర్తుపట్టి దేనికి? వెరీ గుడ్, రైట్. ఓరల్ రైట్, బల్బు పెద్దగా ఉంటది, ఇంకా పెద్దగా ఉంటది, ఇంకా సిలిండ్రికల్ రైట్, సిలిండ్రికల్ అండ్ లాంగ్ ఏందది బల్బ్, సిలిండ్రికల్ అండ్ లాంగ్ బల్బ్. సిలిండ్రికల్ అండ్ లాంగ్ బల్బ్, కొంచెం పెద్ద బల్బు సిలిండ్రికల్ గా ఉంటది, సిలిండ్రికల్ అంటే తెలుసు కదా రైట్, సిలిండ్రికల్ గా ఉంటది, పెద్దగా ఉంటది. దేని బల్బు? ఓరల్ అండ్ యాక్సిల్లా. కలర్ ఇండికేషన్ ఏంది? కలర్ ఎక్కడ రాయాలి సార్? కలర్ ఏంది? ఏందమ్మా? అరే కలర్ ఏంది? బ్లూ. కలర్ ప్రోబ్, డిజిటల్ కి అయితే కలర్, అర్థమైందా? డిజిటల్ కి అయితే ఏం పెట్టాలి? కలర్ పెట్టాలి. ఏ కలర్ అమ్మా? యాక్సిల్లరీ ఓరల్లీ. ఏ ప్రోబ్? బ్లూ ప్రోబ్ ఇది. ఏ ప్రోబ్? బ్లూ ప్రోబ్ రైట్. ప్రోబ్ అంటే ఇండికేటింగ్ కలర్ అమ్మా, దానికి ఒక కలర్ కోడ్ ఇవ్వాలి కదా. లేదనుకుంటే సడన్ గా నువ్వు స్టెమ్ బల్బు చూడకుండా పైది కింద పెట్టేసి కిందది నోట్లో పెట్టినావు అంటే అరే మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా నేను, అర్థమైందా? గుర్తులు ఉండాలి కదా అని చెప్తున్నా నేను. అరే గుర్తులు పెట్టుకోకుండా ఏం చేస్తావమ్మా పని? ఆ చెప్పిగా నెక్స్ట్ ఏంది? ఆ ఏం చేయాలి? బల్బు ఎలా ఉంటది? బల్బు ఎలా కైసా హే? షార్ట్, పొట్టి రైట్. పొట్టి లావు, పొట్టులు ఎప్పుడు లావుకుంటారు. షార్ట్ ఎలా ఉంటది? షార్ట్ ఎలా ఉంటది? అరే షార్ట్ అని రాసిన తర్వాత వైడ్ రాక స్ట్రక్. బల్బ్ షార్ట్ గా ఉండి వైడ్ గా ఉంటది, అర్థమైందా? వద్దు ఒక్కసారే, మళ్ళీ ఫీల్ అయ్యే వాళ్ళు మనం కొట్టేస్తారు. ఒకటేసారి అన్నమాట, వద్దు. థర్మామీటర్ ఫస్ట్ ఎవరు కనుక్కుందా? ఓకే, గ్యాలియో గెలలీ. గ్యాలియో గెలలీ ఓ తాయాలా ఇక్కడ. థర్మోమీటర్, థర్మోమీటర్ ఇన్వెంటర్, ఇన్వెంటర్, ఇన్వెంటర్ బై ఏందమ్మా? గ్యాలియో గెలలీ. ఇచ్చి ఆసడే ఏందో ఇది, గ్యాలియో గెలలీ. డిజిటల్ కనుక్కొని చెప్తా, డిజిటల్ ని కనుక్కొని చెప్తా, ఎవడు కనుక్కుండో కనుక్కొని చెప్తా. ఎలక్ట్రీషియన్ కనుక్కుండా? సరే ఓకే, స్పెసిఫికేషన్స్ అయిపోయినాయి. ప్రోబ్, ప్రో అరే దీని ప్రోబ్ చెప్పలేదా? అరే దీని ప్రోబ్ క్యా హే? రెక్టల్ ప్రోబ్. రెక్టల్ ప్రోబ్ ఏంది? రెడ్ కలర్. రెక్టల్ ప్రోబ్ ఏ కలర్ లో ఉంటది? రెడ్ కలర్. డేంజర్ అది, రెడ్ డేంజర్, ఇది డేంజర్ రైట్. జాగ్రత్త, మళ్ళీ ఒకసారి యాంటీసెప్టిక్ చేసి, టిష్యూ చేసి, క్లీన్ చేసి, మళ్ళీ స్టెరైల్ చేసి, మళ్ళీ సైడ్లో పెట్టింగ్ నాటు వాడికి. మళ్ళీ ఇంత చేసిన తర్వాత కూడా నోట్లో పెట్టేస్తావు, ఏంది? అసలు వాడేయకూడదు, అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. అక్కడికే పోతున్నా. అయితే విషయం ఏంటంటే, మీకైతే తెలుసు కదా సైట్స్లల్లా టెంపరేచర్ రేంజ్ ఎలా అయితే తెలుసా? రాయాలా? ఓరల్ సైట్ల టెంపరేచర్ నార్మల్ ఎంత? యాక్సిలరీ సైట్ల టెంపరేచర్ నార్మల్ ఎంత? రెక్టల్ సైట్కి నార్మల్ టెంపరేచర్ ఎంత తెలుసా లేదా? సరే ఇగో ఇట్లా రాసుకో, ఏ తర్వాత ఓ తర్వాత ఆర్, ఏ ఓ ఆర్,
AOR సురుగా 97.26, దాని తర్వాత 98.6, 99.6 నువ్వు ఫిక్స్. ఇదంతా డిగ్రీ ఫారెన్ హీట్, అంతా డిగ్రీ ఫారెన్ హీటే గుర్తుపెట్టుకో, అంతా డిగ్రీ ఫారెన్ హీటే. సైట్ల గురించి గబా గబా చెప్పాలి మీరు నాకు, గబ్బా గబా చెప్పాలి, అర్థమైందా? మళ్ళీ ఇదంతా ఇండివిజువల్ అవసరం లేదు కదా, సీక్వెన్స్ ఒకటే. ఇప్పుడు నాకు చెప్పు చెప్పు గబా గబా చెప్పు. ఓరల్, ఓరల్ సైట్, ఓరల్ సైట్ ఎవరికి ఫేవరబుల్? ఓరల్ సైట్ మోస్ట్ కామన్, అది కూడా అడల్ట్ కి మోస్ట్ కామన్, కన్వీనియంట్ ఈజీ, కామన్ కన్వీనియంట్ ఈజీ, రైట్? ఏది ఏ సైట్ అది? ఓరల్ సైట్. నెక్స్ట్ సైట్ ఏంది? యాక్సిలా, యాక్సిలరీ. కిస్కో యాక్సిలరీ ఈజ్ ద మోస్ట్ కన్వీనియంట్ కంఫర్టబుల్ కామన్, కన్వీనియంట్ కంఫర్టబుల్ కామన్ ఎవరికి? చిల్డ్రన్. ఇంకా ఇంకా ఓన్లీ చిల్డ్రనా? రైట్, చిల్డ్రన్ కాకుండా ఇంకెవరికి మోస్ట్ కామన్ కన్వీనియన్? ఇంకా వెరీ గుడ్, అన్కాన్షియస్ పేషెంట్. ఏ పేషెంట్? అన్కాన్షియస్ పేషెంట్. అన్కాన్షియస్ పేషెంట్. ఏ పేషెంట్? అన్కాన్షియస్ పేషెంట్. ఓ ఇక్కడ రాలేదు కదా, అన్కాన్షియస్, అన్కాన్షియస్. ఆన్లైన్ వాళ్ళు మీరు కూడా చెప్పాలి. రెక్టల్, రెక్టల్ ఎవరికి కన్వీనియంట్? ఇగో రైట్, మోస్ట్ రిలయబుల్. ఏమంటున్నా? మోస్ట్ రిలయబుల్ రైట్, మోస్ట్ రిలయబుల్ సైట్ ఆఫ్ టెంపరేచర్ చెక్ అని అడుగుతాడు. మోస్ట్ కామన్ ఏంది? ఇప్పుడు నేను చెప్పేది ఏమని చెప్తున్నా నేను? క్వశ్చన్ మారిందా లేదా? మోస్ట్ రిలయబుల్, మోస్ట్ రిలయబుల్ సైట్ ఆఫ్ టెంపరేచర్ అని క్వశ్చన్ అడిగింగ్. క్వశ్చన్ ఏం అడిగింగ్ అంటే మోస్ట్ రిలయబుల్ సైట్ ఆఫ్ టెంపరేచర్ రైట్. ఇది ఎవరికి బెస్ట్? ఇన్ఫాంట్ కి. ఇంకా ఇంకెవరికి బెస్ట్ తెలుసా? సచినోనికి బెస్ట్ సైట్. మీకు మార్టిస్ తెలుసా? మార్టిస్ లా ట్రైగార్ మార్టిస్, ఆల్గోర్ మార్టిస్, ఆల్గోర్ మార్టిస్, లివార్ మార్టిస్. ఆన్లైన్ మీకైనా తెలుసా? సరే నేను ఎక్కడికి పోవాలా ఇప్పుడు? ఇదిగో సచిన్ తర్వాత కొన్ని గుర్తులు ఉంటాయి రైట్. బాడీలో రైగార్ మార్టిస్ అని ఒకటి ఉంటుంది. రైగార్ మార్టిస్ అంటే బాడీ మొత్తం స్టిఫ్ అవుతుంది, క్లియర్? లివార్ మార్టిస్ అని ఉంటుంది రైట్, బాడీ మొత్తం బ్లూ కలర్ లో వస్తుంది. ఆల్గార్ మార్టిస్ అని వస్తుంది, బాడీ టెంపరేచర్ తచ్చే కొద్ది గంటకి ఇన్ని డిగ్రీలు తగ్గుకుంటూ వస్తుంది. అర్థమైందా? దాన్ని బట్టి వీడు ఎంతసేపు ముందు చచ్చిండో తెలుస్తుంది. ఎట తెలుస్తుంది సార్ అంటే థర్మామీటర్ని తీసుకెళ్ళి రెక్టంలో గుచ్చింగ్, టెంపరేచర్ రీడింగ్ వచ్చింది కదా, దాన్ని బట్టి వీడు ఎప్పుడు చచ్చిందో తెలుస్తుంది. కోర్ టెంపరేచర్ అమ్మా అది. ఏ టెంపరేచర్? కోర్ టెంపరేచర్, టిష్యూ టెంపరేచర్, ఇన్సైడ్ బాడీ టెంపరేచర్. అబద్ధం ఆడదు రైట్. అది మార్టిస్, ఆల్గార్ మార్టిస్. ఏగార ఆల్గార్ మోస్ట్ రిలయబుల్ టెంపరేచర్ సైట్ ఏందమ్మా అంటే రెక్టల్. ఇది నిజం. సచ్చిన తర్వాత నోట్లో బతికేటప్పుడు, నోట్లో సచ్చిన తర్వాత రక్తంలో టెంపరేచర్ కి సైట్ గుర్తుపెట్టుకో. ఏ మోస్ట్ బతుకున్నప్పుడు కూడా సైటే. అందుకని దీన్ని ఏమని చెప్పినా నేను, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకో. మోస్ట్ రిలయబుల్ కి ప్లస్ యాడ్ చేసిన నేను ఆల్గార్ ని. ప్లస్ ఏం యాడ్ చేసిన? ఆల్గార్, ఆల్గార్ మార్టిస్. వాట్ ఈస్ ఆల్గార్ మార్టిస్? టెంపరేచర్ రైట్ ఆఫ్ డెత్, డెత్ పర్సన్, డెత్ పర్సన్, టెంపరేచర్ ఆఫ్ డెత్ పర్సన్ ని చెక్ చేయడాన్ని ఆల్గోర్ మార్టిస్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇక నీకు గబాగబా చెప్పరా, ఇక ఇక ఎంతసేపు చెప్పాలి ఇది అది, ఇది అంతా ఒకటే పట్టికలు రాయొచ్చు కానీ మనకు పని లేక శాశాల పట్టికలు రాస్తున్నాం రైట్. ఇప్పుడు ఓవరాల్గా టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంది నువ్వు యాద పెట్టుకోవాల్సిన విషయం, 15 to 20 minutes, నాట్ 30. ఎంత రైట్? నేను ఓవరాల్కి ఓవరాల్లో భయంకరమైన ఓవరాల్ టెంపో, యువర్ ప్లానింగ్ ఫర్ ద ఓవరాల్ టెంపో, ఈ విషయాలు నువ్వు యాద పెట్టుకోవాలి. ఏందది అట్లీస్ట్ ఎంత స్పేస్ ఉండాలి రైట్? ఇఫ్ ఎంత 15 to 20 minutes ఆఫ్ హాట్ టు కోల్డ్ రైట్, కోల్డ్ హాట్ టు స్మోకింగ్, హాట్ టు ఇంకేంది స్మోకింగ్, ఇంకా ఆల్కహాల్, ఇవి కనుక అతను సేకరించి ఉన్నట్టయితే రైట్ గ్యాప్ కిట్నారేనా 15 to 20 minutes. ఇది రూల్ నెంబర్ వన్. రూల్ నెంబర్ వన్, కిట్నాసేపు ఓవరాల్ టెంపరేచర్ చెక్ కర్నా దేఖనా, ఓవరాల్ టెంపరేచర్ కి రీడింగ్ గంట సేపు తీస్తావా, 3 గంటలా 4 గంటలా 5 గంటలా? వెరీ గుడ్. ఎంత మినిట్స్ అమ్మా రైట్? 3 మినిట్స్. 3 మినిట్ అమ్మా టైం డ్యూరేషన్ ఏంది? 3 మినిట్స్. ఇజ్ ఇట్ క్లియరా? ఏం వంశి నువ్వు స్టార్ట్ రికార్డింగ్ కొట్టలేదా? ఓహో మరి నాకు చెప్పాలి కదా అది, ఇవాళ మరి క్లాస్ తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేయండి మర్చిపోకుండా. ఓకే చేసేయి, డౌన్లోడ్ చేయి, ఆ తర్వాత ఇప్పుడు కాదులే వదిలేయి, ఇప్పుడు వదిలేసేయి వదిలేయి, ఇప్పుడు ఏం పని లేదు. కిట్నాసేపు 3 మినిట్స్. ఈ రెండు విషయాలు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టు, ఇంకేం లేదు దీంట్లో రైట్. ఇది చాలా కన్వీనియంట్, మోస్ట్ ఈజియెస్ట్, కన్వీనియంట్ రైట్, మోస్ట్ కామన్. 3 విషయాలు గుర్తుపెట్టుకో, ఈజియెస్ట్, కన్వీనియంట్, కామన్. క్లియర్ ఆఫ్ దిస్ రైట్? సో అండ్ ఓరల్ టెంపరేచర్లో థర్మామీటర్ నోట్లో ఎక్కడ కుక్కాలి సార్ అంటే క్లోజ్ టు కెరోటెడ్ ఆర్టరీ. ఇది కూడా కెరోటెడే, ఇక్కడ కూడా కెరోటెడే, క్లోజ్ టు కెరోటెడ్ ఆర్టరీస్ అక్కడ. అది క్లియర్గా నోట్లో వేసి ఆ తర్వాత ఇంకా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, కాంట్రాఇండికేషన్. ఇది ఎవరికి కాంట్రాఇండికేషన్? చిల్డ్రన్స్కి, సైకియాట్రిక్ పేషెంట్కి, అన్కాన్షియస్ పేషెంట్కి ఇది కాంట్రాఇండికేటింగ్ సైట్. ఇదంతా చిల్లర చిల్ల చిన్న చిన్న ముచ్చట్లు ఇవి గుర్తుపెట్టుకో. ఇక యాక్సిలరీ యాక్సిలానే రైట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఒక డిగ్రీ రైట్ తక్కువ వస్తుంది కాబట్టి ఒక డిగ్రీ పెంచుకోవాలి రైట్. దీనిలో పెంచుడు లేదు తగ్గించుడు లేదు. ఇక రెక్టల్ అంటే మీకు తెలుసు, రెక్టల్లో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమి గుర్తుపెట్టుకోవాలి? రెక్టల్కి లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు రైట్, ఫస్ట్ రెక్టల్కి పొజిషన్ ఏంది చెప్పు. నర్సింగ్ ఆఫీసర్ ఇస్ ప్లానింగ్ ఫర్ ద చెక్ ఆఫ్ ఏ రెక్టల్ టెంపరేచర్ టు ది పేషెంట్. వాట్ ఈస్ ద పొజిషన్? ఫస్ట్ ఏమో సిమ్స్ లేదనుకుంటే లెఫ్ట్ లాటరల్ పొజిషన్. ఫస్ట్ ప్రిఫర్డ్ ఏంది? సిమ్స్. సిమ్స్ అంటే తెలుసు కదా, మోడిఫైడ్ లెఫ్ట్ లాటరల్ కోటాసియా సిమ్స్. లేదనుకుంటే ప్రోన్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఆల్సో కోటాసియా సిమ్స్. సిమ్స్ కి ఇంకో పేరు ఏంది? ప్రోన్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్, దానికి ఇంకో పేరే సిమ్స్. లేదనుకుంటే మోడిఫైడ్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ కోటాసియా సిమ్స్, ఎలాగైనా పిలుచుకొని ఇష్టం. మోడిఫైడ్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ కి ఇంకో పేరే సిమ్స్. సిమ్స్ కి మళ్ళీ ఒకసారి ఏమని పిలుస్తాము? సిమ్స్ కొంచెమే మాడిఫైడ్ అవుతుంది, ఏం లేదు. సైడ్ కి తిరిగి పొట్టని కూడా రిలాక్స్ చేసినావు అంటే సిమ్స్, సైడ్ లోనే తిరిగి పడుకున్నావు అంటే అది లెఫ్ట్ లాటరల్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ తిరగాలి, మళ్ళీ రైట్ సైడ్ కాదు రైట్. క్లియరా? లెఫ్ట్ లాటరల్ పొజిషన్, ఇది దీని పొజిషన్. పొజిషన్ తర్వాత అడల్ట్ కి ఎంత ఇన్సర్ట్ చేస్తావు, చిల్డ్రన్ కి ఎంత ఇన్సర్ట్ చేస్తావు? అడల్ట్ కి అయితే మాత్రం 1.5 inches, చిల్డ్రన్ కి అయితే మాత్రం 1 inch. రేంజ్ అనుకున్నప్పుడు, రేంజ్ అనుకున్నప్పుడు అడల్ట్ కి అయితే 1 to 1.5 inches, చిల్డ్రన్ కి అయితే 0.5 to 1 inches. 0.5 to 1 inches, అర్థమైందా? ఓకే నెక్స్ట్, అర్థమైంది కదా మొత్తం ఇచ్చేసినవా రైట్? ఇది గుర్తుపెట్టుకో నువ్వు మొత్తానికైతే. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి
ఇక తర్వాత కథ ఏందనేది చూద్దాం. తర్వాత ఇంకా చాలా కథలు ఉన్నాయి. టెంపరేచర్ అప్పటికే అయిపోలే, టెంపరేచర్ కథనే చాలా ఉంది. ఈ వైటల్స్ అని చెప్పాలంటే 2-3 రోజులు అయితే మీరు నాకు సహకరిస్తా అన్నారుగా, మీకు నాకు సహకరిస్తా అన్నారు కదా. ఏమిస్తావు? ఆ ఇచ్చేయి, ఈ బ్రేక్ తర్వాత సహకరించేసి. అయితే నేను స్పీడ్ గా ఊరుకోవాలనుకుంటున్నాను.